Modeling there. Yes! Welcome! Welcome everybody! Welcome back to another Minecraft live stream. Andaru join avandi first manam ee roju manchi manchi ideas ni alochinchi thannukoni vachesara. Mana Mobro Castle lo pyro floor lo em kattalante aalochinchi chinchi chinchi rendu vipareeta ideas aithe vachayi anamata. ఒకటేమో ఒక పెద్ద చేతపడి సెంటర్, ఇంకోటేమో ఒక ఇంటర్నల్ హోమ్ జూ. సో ఈరోజు మనం ఈ రెండు అయితే పైన ఫ్లోర్లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం అనమాట. సో మనం ఇంకొంచేపట్లో ఆట అయితే మొదలెడదాం. లావణ్య హాయ్, వెల్కమ్ టు ద స్ట్రీమ్. యశ్వన్ హాయ్ అన్న, అనిరుద్ధ్ హాయ్ మామ, రుత్విక్ హాయ్ మామ, విష్ణు గేమింగ్ నమస్తే, వెల్కమ్ టు ద స్ట్రీమ్. ఉదయ్ కిరణ్ చేతపడి ఇదక్కడ మాస్మ అంతే తగ్గేది లేదు అనమాట. మామ ప్రో క్యాషిల్లో అన్నీ జరుగుతాయి. ఎస్ చిత్తూరు అనిరుద్ధ్ నమస్తే, వెల్కమ్ టు ద స్ట్రీమ్ మామా. మోహన్ హాయ్, నవీన్ హాయ్, జావియర్ హాయ్ మామా, ఇంకా బతికే ఉన్నావు నువ్వు. అనుప్రతి హాయ్, భరద్వాజ్ నమస్తే, వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రో. ఓకే గైస్, మరి అందరూ మర్చిపోకుండా ఒక్కసారి లైక్ బటన్ కొట్టేసేయండి. మనం అయితే మన చేత పడిన అయితే మొదలెట్టేద్దాం అనమాట. ఎస్, హియర్ వి గో. ఎస్, మైన్క్రాఫ్ట్. ఈరోజు మన క్యాజిల్ని కంప్లీట్ చేద్దాంరా. ఈరోజు మన క్యాజిల్ని అయితే కంప్లీట్ చేద్దాం. ఈరోజు కొద్దిగా టైం తీసుకోనైనా. ఎస్, మామ బ్రో ఎంపైర్. హియర్ వి గో గైస్. అవినాష్ హాయ్ మామ, ఐవిఎస్ చిన్ను అన్న బిగ్ ఫ్యాన్ అని, బిగ్ ఫ్యాన్ టూ బ్రో. ఓకే గైస్, మరి మనమైతే మన మామ బ్రో ఎంపైర్లోకి అయితే వచ్చామన్నమాట. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, నేనైతే ఈ క్యాజిల్ని అయితే కడుతున్నాను అనమాట ప్రస్తుతానికి. అండ్ అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. ఎంటర్ అవ్వంగానే ఇటుపక్కేమో హోమ్ థియేటర్, దీనిలో కూడా వెనక నాకు ఈ పింక్ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు గైస్, దీన్ని కొద్దిగా మారుద్దాము. అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వంగానే వంటిల్ గైస్, వంటిల్లో కొద్దిగా లైటింగ్ పెడదాం అనుకున్నాను, అది కూడా చేద్దాం అనమాట. అండ్ గిరీష్ కుమార్ రెడ్డి, ఇన్స్టాల్లో మెసేజ్ చూసి బ్రో, ఇన్స్టాలో చాలా వస్తూ ఉంటాయి బ్రో. ఇన్స్టాలో మాత్రం ఏమనుకోండి, ఏమనుకోకండి మెసేజ్కి రిప్లై ఇవ్వకుంటే, బికాస్ చాలా ఉంటాయి అనమాట. ఇది మన టాయిలెట్ అనమాట. అండ్ ఇక్కడికి వస్తే ఇది మన యాక్వేరియం. కానీ యాక్వేరియంలో ఏదో తేడాగా ఉంది. ఏంటి ఆ రెండు అన్నిటిని తినేసినట్టున్నాయిరా, అవి వేరే ఫిష్లను తినేస్తాయి కదా, వారిని సరిపోయిందిరా. సో ఆ రెండింటిని చంపేసి వేరే ఫిష్లను అయితే వదలదాం గేసి యాక్వేరియంలో. ఇలా వచ్చామన్నమాట. ఇక్కడ ఈ మూల ఏదైనా పెట్టాలి. అండ్ ఈ మూల పెట్టేసిన తర్వాత ఇలా పైకి ఎక్కితే ఈ పైన ఇప్పుడు మనమైతే మన కన్స్ట్రక్షన్ అయితే మనం కంటిన్యూ అయితే చేయబోతున్నాం అనమాట గైస్. అది కంట్రోల్ డబ్ల్యూ కొడితే క్లోజ్ అయిపోతుంది అనుకుంటారు కదా, నన్ను ఎరి పాపం చేయబాకండి మావా, నాకు తెలుసు మావా కంట్రోల్ డబ్ల్యూ. లేదా, ఓనో వెయిట్, కంట్రోల్ డబ్ల్యూ కొడితే పరిగెడుతున్నాం. ఓకే ఓకే ఓకే, సారీ 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 బ్రో, సారీ బ్రో. ఓకే గైస్, హియర్ వి గో. మనం అయితే ఇంకా మొదలెడదాం అనమాట, మన ఎంటర్ అయితే అవుతున్నాం అనమాట. అండ్ నేను ఇక్కడ ఏమనుకున్నానంటే వంటింట్లో లైట్లు లేవు. సో వంటింట్లో మనం ఎలా లైట్లు పెడతామంటే ల్యాంటర్న్స్ అయితే పెడదాం అనుకున్నాను గైస్, ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి, లేకపోతే ఎక్కడ పెడదామని. బెస్ట్ సింగర్ అవార్డు గోస్ టు కూల్ శాండ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు నేను ఇచ్చుకుందాం అనుకుంటున్నాను రా అవార్డ్స్ యాక్చువల్లీ, బికాస్ చాలా టాలెంటెడ్ నేను, నాకే అనిపిస్తుంది అప్పుడప్పుడు. యా, సో ఇక్కడ వచ్చి ఒక ల్యాంటర్న్ అయితే పెడదాం అనుకుంటున్నాను గైస్. సో అప్పుడు మనకి వంటింట్లో లైట్ కూడా ఉంటుందన్నమాట. వంటింట్లో లైట్కి అయితే ల్యాంటర్ను, వంటింట్లో లైట్కి ఒక ల్యాంటర్న్ పెట్టి సూపరు. వంటింట్లో లైట్కి ల్యాంటర్న్ పెట్టేసాం. అండ్ నైస్, ఈమెయిల్ నేను గేమ్ ఆడు బ్రో, ఆడతాను బ్రో, చేస్తాను. మన మామ బ్రో క్యాజువల్ అయిపోనివ్వండి. ఆఫ్లైన్లో ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. అలాగండి, నేను బుక్ కూడా రెడీగా పెట్టుకోమన్నాను మీరు చెప్పినవని రాసుకోవడానికి. ఓకే, టాయిలెట్లో కాదు కానీ గైస్, ఈ గోడ పింక్కి ఇక్కడ సెట్ కాలేదన్న. సో నేనేమనుకుంటున్నానంటే ఆగండి చెప్తాను, పింక్ తీసేసి ఇది పెడతావా, ఆరెంజ్ పెడతావా. సో అప్పుడు అటుపక్క టీవీకి బాగుంటుందేమో నేను అనమాట. మా డోర్ దగ్గర ప్రెషర్ ప్లేట్స్ పెట్టు, ట్రై చేస్తాను బ్రో, వన్ సెకండ్. ఇక్కడ ఆగరా, ఇక్కడ ఈ గోడని మారుద్దాము. ముందు చూద్దాం అటు పక్క వెళ్ళి లుక్ ఎలా ఉందో చూద్దాము, లుక్ బాగుంటే గోడని మారుద్దాం.
అందరూ మర్చిపోండి, ఒక్కసారి లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి తన్నేసిరండి గైస్. దెబ్బకి 200 లైక్స్ అయితే అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఓకేనా? లేకపోతే ఇది మరీ అదేదో మహాబాలే కదా. టాప్ ఏది బ్రో? టాప్ వస్తుంది బ్రో, పైన చాలా ఉన్నాయన్నమాట, ఇంకా దాచున్నాం పైన చాలా ఐడియాస్. ఇప్పుడు చేతపడి సెంటర్ కట్టబోతున్నా చెప్తున్నాం కదా, యా మంచి వేరే లెవెల్లో ఉండబోతుంది. అండి ఇది ఏదైనా స్మూత్గా పెడదాం రా. శాండ్ స్టోన్ స్లాబ్ అయితే పెట్టలేము. ఇక్కడ కలర్ ఇది బాగానే ఉందా? ఇది బాగానే ఉందా? పర్లేదా ఇంట్లో? ఓకే బ్రో సరే, ఇదే వేసేద్దాం మరి. ఎందుకంటే పింక్ మరి బాల అందుకని, దాన్ని ఏమంటారు వెనకాల అది సెట్ కాల. ఆరెంజ్ ఓకే. జస్ట్ ఈ డోర్ని అయితే పవర్ కొట్టేద్దాం గైస్, ఈ వాల్ని సారీ. అండ్ అంతే 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 అంతే, నైస్. సో ఇప్పుడు ఈ వాల్ని చూస్తే ఎలా ఉంది? అదిరిపోయింది అది, నైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఈ మూల ఈ మూల ఆ మూల కొద్దిగా రాడ్లు అయితే పెడదాం గైస్, అది చూడడానికి బాగుంటుంది అన్నమాట. నేనేమనుకుంటున్నానంటే వన్ సెకండ్ వీ విల్ హ్యావ్ అ క్వార్ట్జ్ బ్లాక్ ప్రెషర్ ప్లేట్. ఎస్ బ్రో ప్రెషర్ ప్లేట్, దీని తర్వాత ప్రెషర్ ప్లేటే బ్రో. ఓకే ఒక ఒక మంచి క్వార్ట్జ్ బ్లాక్ అయితే పెడతాను. అండ్ ఓ షిట్, ఇక్కడ ఈ క్వార్ట్జ్ బ్లాక్ అయితే పెట్టాను. అండ్ దీని మీద దాన్ని ఏమంటారు ఆ రాడ్ని ఏదో అంటారా, ఎండ్ రాడ్. ఎస్ ఎండ్ రాడ్స్ అయితే పెడతాను. ఎండ్ రాడ్ చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఎస్ ఎస్ ఓ షిట్, అరే 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 అరే, ఎండ్ రాడ్ని అయితే అరే అదేంటది అదేంటది, గాల్లో తేలుతున్నది అదేంటది, షిట్. ఓకే సో మేబీ ఆ బ్లాక్ వుడ్ బ్లాక్నే పెడదాం. వుడ్ బ్లాక్ మీద పెట్టచ్చా కనీసం ఎండ్ రాడ్? ఎస్ ఎస్ క్రియేటివ్లో బిల్డింగ్స్ ఎవరైనా కడతారు సర్వేలో. అవును బ్రో, చాలా రేంజ్ ఉంటుంది బ్రో సర్వేలో కట్టేవాడికి, నాకు అంత సీన్ లేదు బ్రో, అందుకే క్రియేటివ్లో కడతాను బ్రో. యా అంత నిజంగా అంత ఓపిక అయితే లేదన్న సర్వైవల్లో. సర్వైవల్లో ఒకసారి చెప్పండి, ఇది సర్వైవల్లో కట్టగలమా? ఇప్పుడు కాల్ వస్తుంది, ఇప్పుడు కాల్ నాట్ పాసిబుల్ బ్రో. వన్ సెకండ్ మెసేజ్ పెడదాం, ఇప్పుడు కాల్ చేయబాకండి అని చెప్పేసి. డన్, ఓకే ఓకే ఓకే. ఒసామా బిన్ లాడెన్ నమస్తే, వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రో. ఇక్కడ ఏంటిది, ఇక్కడ కీ బటన్ ఫర్ డోర్ బ్రో. ఓకే ఇప్పుడు ఇక్కడ ఓకే, ప్రెషర్ ప్లేట్ ఎలా పెట్టాలి చెప్పండి గైస్. బటన్ కాదు ప్రెషర్ ప్లేటు, ప్రెషర్ ప్లేటు ప్రెషర్ ప్లేట్ ఎలా పెట్టాలి చెప్పండి గైస్. ఇక్కడ పెట్టాలి ప్రెషర్ ప్లేటు, డోర్కి బటనా? డోర్కి బటన్ వర్క్ అవుతుందా? అంటే అది చూస్తాను, డైరెక్ట్గా పెడితే కాదనుకుంటాను. వన్ సెకండ్ చూద్దాం. గైస్ ప్రెషర్ ప్లేట్ ఎక్కడ పెట్టాలి? ప్రెషర్ ప్లేట్ ఇక్కడ పెట్టాలా? ఓ ఓ సూపర్, అరే నైస్ 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 నైస్. వన్ సెకండ్, ఓకే అరే నైస్ నైస్, హ్యాష్ట్యాగ్ ఓపి, సూపర్ 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 నైస్. ఓకే సో ఇక్కడ కూడా వేసేద్దాం అంతే అంతే. ఓ వావ్ నైస్, ఇది బాగుందిరా. స్టేర్స్ పక్కన స్టోర్ రూమ్ బాగుంటుంది. వెళ్దాం బ్రో వెళ్దాం, నిదానంగా వెళ్దాం. ఓకే ఆటోమేటిక్ డోర్స్, ఏ నైస్ నైస్ గైస్, ఇది ఈ ఐడియా బాగుందిరా, నైస్. ఓకే ఆటోమేటిక్ డోర్స్, ఆటోమేటిక్గా టాయిలెట్ ఓపెన్ అయితే, ఓపెన్ అయితే పర్లేదు కానీ దాన్ని నో నో ఓపెన్ అయితే బాగోదు, ఎవరన్నా చూస్తే గలీజ్గా ఉంటుంది. టాయిలెట్కి వద్దు, టాయిలెట్కి లోపల నుంచి మాత్రం పెడదాం. ఎస్ అండ్ బెడ్రూమ్కి కూడా ఆటోమేటిక్గా వచ్చేసారనుకో, ఎవరైనా ఓపెన్ చేసి చూసేస్తే చాలా సండాలంగా ఉంటుంది. సో బెడ్రూమ్కి కూడా అలా పెడదాం అన్నమాట, లోపల నుంచి మాత్రమే. అండ్ ఎస్ మా ప్రెషర్ ప్లేట్ మీద మ్యాట్ వేయి, వేయించాలాగా. వన్ సెకండ్ చూద్దాం, మ్యాట్ వేయించి అయితే వేసేద్దాం. అప్పుడు చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది కదా గ్రీన్. నా తెలిసి వేయలేమనుకుంటాను గైస్, ఒక నిమిషం చూద్దాం. అలా వస్తుంది అది, అది కుదరదు కదా. సో వారిని అన్నీ పాలు కొట్టేశాను రా. సో ఓకే అన్న, బెడ్రూమ్లో కొన్ని బెడ్స్ తీసేయి, బాగాలేదు అది, కింగ్ సైజ్ బెడ్ బ్రో. వారిని టాయిలెట్ ఆ వన్ సెకండ్,
కింగ్ సైజ్. బెడ్రూము, బెడ్రూమ్లో నేను ఇంకోటి ఏమనుకున్నాను అంటే ఎలాడే ల్యాంటర్న్స్ పెడదాం అనుకున్నాను. ఎలాడే ల్యాంటర్న్స్ వన్ సెకండ్ ఐ విల్ షో యూ. వాట్స్ 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 బ్లాక్స్తో స్మూత్ వాట్స్ బ్లాక్స్ పెట్టి చెప్తాను. థర్టీన్ కే మల్టీప్లేయర్ ఆన్ చేయి, మల్టీప్లేయర్ చేస్తాను బ్రో. ఈ క్యాజువల్ మల్టీప్లేయర్ని దాన్ని సపరేట్గా లైక్ అది చేస్తాను బ్రో, చేస్తాను గైస్. అది మనం కొద్దిగా ఆలోచించి కరెక్ట్గా చేద్దాం అనమాట. మల్టీప్లేయర్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఆడేటట్టు బెడ్రూమ్లో ఏలాడే ల్యాంటర్న్లు పెడతాను రా. ఇక్కడ వన్ సెకండ్ గైస్, ల్యాంటర్న్ ఏలాడేది పెడదాం. అక్కడ అక్కడేమో గుమ్మడికాయలు పెట్టి ఇక్కడేమో ల్యాంటర్న్స్ ఏలాడేవి పెడదాం. ఇక్కడేమో ల్యాంటర్న్స్ ఎలాడే పెడదాం. నైస్ నైస్. అండ్ ఇక్కడేమో అండ్ ఈ కింద ఏం చేద్దాం అంటే ఈ కింద మనం ప్లాంట్స్ అయితే పెడదాం అన్నమాట. ఎస్, లైక్ వన్ సెకండ్, ఫ్లవర్ ఫ్లవర్ పాట్ పెట్టి ఫ్లవర్ పాట్లో వన్ సెకండ్ ఫ్లవర్ పాట్ ఫ్లవర్ పాట్ ఫ్లవర్ పాట్. ఒరే ఒరే, మరి ఇక్కడే ఉంది. సరే చిన్న ప్లాంట్ ఏదన్నా ఇంకొక లేయర్ పైకి ఉంటే బాగుంటుంది కదా. ఓకే, ఇంకొక లేయర్ పైకి పెట్టచ్చులే, ఏం పర్లేదు. ల్యాంటర్న్ ఏమో ఇక్కడ పెడతాము. బ్రో కింద కార్పెట్స్ వేయి. ఓకే, ఇక్కడ కార్పెట్స్ అవునులే, బెడ్రూమ్లో కార్పెట్స్ ఉండాలి. ఇక్కడ అసలు సరే బెడ్రూమ్లో ప్రెజర్ పెట్స్ అయితే తీయేస్తాను, బెడ్రూమ్లో కార్పెట్స్ ఉండాలి. ఎస్, వైట్ కార్పెట్ అయితే వేస్తాను గైస్. ఓకే ఓకే, వన్ సెకండ్, కార్పెట్ పైన కన్స్ట్రక్షన్ అదిరిపోతుంది. ఒక్క రెండు నిమిషాలు ఈ కింద మనం చేయాల్సింది చేసేసి పైకి అయితే వెళ్దాం అన్నమాట. అది సూపర్. ఓకేనా? అండ్ ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ ఏమైనా పెడదామా? ఓకే, ఇంకేం అవసరం లేదులే. ఇక్కడ ఇవి పెట్టాము. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అయితే పెడతాం గైస్. ఒకటేమో ఫ్లవర్స్ పేర్లు రాసుకోనంద్ర, ఫ్లవర్స్ లిల్లీ 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 లిలాక్ అంట, లిల్లీ ఆఫ్ ద వ్యాలీ అంట, లిల్లీ ఆఫ్ ద వ్యాలీ నెట్టచ్చా దీనిలో? బాగుంది, లిలాక్ నెట్టచ్చా, లిలాక్ నెట్టచ్చా, లిలాక్ నెట్టలేము, దానికి ఫుల్ కావాలనుకుంటా. ఓకే, నెక్స్ట్ డాండీ లైన్, డాండీ లైన్. ఓకే డాండీ లైన్, అందరం మర్చిపోకుండా ఒక్కసారి లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ వెళ్తానే తన్నేసిరండి గైస్. ఓకే నైస్ నైస్, బెడ్రూమ్ బాగుందిరా. ఇక్కడ పుచ్చకాయలు పెడదాం. అయ్యా అరే, పుచ్చకాయలనే వస్తుంది రా, వాటిని గుమ్మడికాయలు అంటారు. అయ్యా ల్యాంటర్న్, ద గుమ్మడికాయ ల్యాంటర్న్స్. ఎస్, ఇట కాదు, ఇట చూడాలి గుమ్మడికాయలు. అది అది నైస్. ఇది మన బెడ్రూమ్ గైస్. మ్యూజిక్ ఎక్కువ ఉందా? మ్యూజిక్ సౌండ్ ఎక్కువ ఉందా గైస్? మ్యూజిక్ సౌండ్ పర్లేదా? ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది అయితే తగ్గిస్తాను. అన్న రెడ్ కార్పెట్ పక్కన ఎండ్రాడ్ పెట్టుకుంటూ పో. పెడతాను బ్రో, అది కూడా చేస్తాను. మ్యూజిక్ ఓకే కదా? ఓకే ఓకే, దెన్ నో ఇష్యూస్. ఇక్కడ వారి వారి వారిని ఓకే లెట్ ఇట్ బి. ఎండ్రాడ్ పక్కన ఇట్లా పెట్టుకుంటూ పోదామా ఎంట్రన్స్? ఓకే వెయిట్, మనం పెడదాం పెడదాం ఎండ్రాడ్. ఎస్ ఎండ్రాడ్, ఎస్ ఎస్, అవునరా, బాగుందిరా, నిజంగా సూపర్ నైస్ 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 నైస్. ఎంటర్ అయితే అయ్యామన్నమాట మన కోట్లోకి. అండ్ ఇక్కడ చేసేసాం, ఇక్కడ ఇది ఒకటి పెట్టాలనుకున్నాను. అండ్ అరే, ఇది మరి డోర్లు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి రా, ఇది తీసేద్దాం. ఎంట్రన్స్ మాత్రం పెడదాం, లోపల నుంచి వద్దు. ఓరి వరి వరి వరే 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 వరే, నో నో నో, నొక్కపోయింది నొక్కపోయింది. ఓకే గైస్, మనమైతే ఇటు వచ్చేసాం. డోర్ కూడా కొట్టేసాను నేను డోర్. వన్ సెకండ్ గైస్, వన్ సెకండ్ వన్ సెకండ్, ఇట్స్ ఓకే, రిలాక్స్. మైన్క్రాఫ్ట్లో బ్యూటీ ఏంటంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అన్నమాట, మిగిలిన గేమ్స్ లాగా రచ్చరచ్చ లేకుండా. యా ఓకే గైస్, మనం వచ్చామన్నమాట డైనింగ్ టేబుల్ దగ్గర. ఏం చేద్దాం ఇక్కడ కొద్దిగా? నేనైతే క్యాండిల్సా, క్యాండిల్స్ ఏంటి, క్యాండిల్స్ అని రేపు ఉంటాయా నాకు తెలీదు. ఓ ఓకే నైస్,
క్యాండిల్స్ ఎలా పెట్టాలి? వన్ సెకండ్, పెడదాం గైస్. క్యాండిల్ క్యాండిల్ టూ, దీని పెట్టచ్చు క్యాండిల్. ఇప్పుడు క్యాండిల్స్ దేనిలో పెట్టాలి? దీని మీద పెట్టలేకున్నాను, గోడ మీద. క్యాండిల్స్ ఎక్కడ పెట్టాలి? మల్టీప్లేయర్ 13K కానీ నేనేం చెప్పలేదు బిన్లాడ్ను. నేను ఎక్కడ చెప్పాను గైస్, 13K గల చేద్దాం, నేను ఎక్కడ చెప్పాను? లైక్ అది అలా కాదనమాట, చేద్దాం. క్యాండిల్స్ ఎలా పెట్టాలి ఎవరైనా చెప్పగలరా? అన్న తోపు ఉంది ఇల్లు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఫోటో ఫ్రేమ్స్ ఎలా? అది జస్ట్ పెయింటింగ్ అని ఉంటుంది బ్రో. ఇప్పుడు ఏం చేద్దాం అంటానంటే, నేను ఇక్కడ క్యాండిల్స్ పెట్టమన్నారు. క్యాండిల్స్ ఎలా పెట్టాలి? ఆన్ బ్లాక్. ఏం దీని మీద పెట్టలేకున్నా? ఓ ఓకే, దీని మీద పెట్టగలుగుతున్నా. ఓకే వన్ సెకండ్. ఓకే బ్లాక్ మీద పెట్టగలమా? ఓకే మరి క్యాండిల్స్ని వెలిగించేదట, మరి క్యాండిల్స్ని వెలిగించేదట. ఓకే క్యాండిల్ అయితే పెట్టాను, ఇప్పుడు క్యాండిల్ని ఎలా వెలిగించాలి? అది వెలిగించేది ఎలాగో తెలిస్తే మనమైతే మనకి అక్కడ పైన చేతపడి రూమ్లో చాలా యూస్ అవుతాయి గైస్. ఫ్లింట్ అండ్ స్టీల్. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్లింట్ అండ్ స్టీల్, ఎస్. ఓకే ఓ నో, పెద్ద సమస్య వచ్చింది. ఆగు, వెయిట్. ఓకే ఓకే, రే 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 రే, గబ్బు చేస్తున్నాం గైస్. నో వెయిట్ వెయిట్ వెయిట్, ఓ నో, ఇప్పుడు ఈ వాటర్ని ఎలా పోగొట్టాలి? ఇప్పుడు ఈ వాటర్ ఎంటీ బకెట్తో చేస్తాను, వన్ సెకండ్. అరే రే 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 రే, ఓ రే, నాలో ఉన్న ప్రొఫెషనల్ని మళ్ళీ బయటికి తీస్తున్నారు కదరా మీరు. అరే గైస్ వన్ సెకండ్, ఒరే 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 ఒరే, ఆగరా ఆగరా అయ్యా, ఆగడి ఆగడి గైస్, ఆగడి ఆగడి. బకెట్, ఎంటీ బకెట్తో చేద్దాం అనమాట, వన్ సెకండ్. ఓకే వెయిట్ 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 వెయిట్, బకెట్తో ఫుడ్ బ్లాక్స్. ఓ నో, గొప్ప అయిపోయిందిరా. ఓకే బ్లాక్స్ పెట్టేద్దాం, కరెక్టే బ్లాక్స్ పెడితే. ఓ షిట్, వెయిట్ వెయిట్ వెయిట్. అరే అరే అరే, నో మ్యాన్ నో మ్యాన్, అరే రే అరే రే, బొక్కలో క్యాండిల్ వల్ల రా నాయన. అరే రే 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 రే, యూస్ వన్ సెకండ్ గైస్, వస్తున్నాను. ఓకే నైస్ 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 నైస్. ఓకే క్యాండిల్కి ఫ్లింట్ అండ్ స్టీల్తో ఆగండి, అది ఒక నిమిషం బయటికి వెళ్ళి ట్రై చేద్దాం, మళ్ళా ఇల్లు తగలబెట్టకుండా. ఏమంటారు, ఒక క్యాండిల్ని ఎత్తామా అండ్ క్యాండిల్కి ఫ్లింట్ అండ్ స్టీల్ ఎత్తామా? ఓకే సూపర్ నైస్ నైస్ గైస్. క్యాండిల్ని రాడ్ మీద ఎట్టచ్చా? అట్లే. ఓకే ఓకే, అలా వన్ ప్లేస్లో 4 క్యాండిల్స్ పెట్టచ్చు. ఓ రియలీ? ఓ ఓకే ఓకే, సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే డైనింగ్ టేబుల్ మీద పెడదామంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టలేకున్నానరా క్యాండిల్స్. ఓకే ఫైన్, ఇక్కడ 2 ఫోటో ఫ్రేమ్స్ అనుకున్నాను గైస్. ఆ ఫోటో ఫ్రేమ్స్ అయిన తర్వాత మనం పైకి వెళ్ళిపోదాం అనమాట. వన్ సెకండ్, స్మూత్ క్వార్ట్స్ కదా ఇది, స్మూత్ క్వార్ట్స్, ఎస్ స్మూత్ క్వార్ట్స్ అయితే పెడుతున్నాను. వన్ సెకండ్, అరే వన్ సెకండ్, ఇదంతా పిలిచేసామా? అండ్ కరెక్ట్గా మధ్యలో మాత్రం మనకి ఓన్లీ 1 ఫోటో ఫ్రేమ్ కావాలన్నమాట. సో దానికోసం ఇలా ఈ టెక్నిక్ని అయితే వాడతాం అనమాట. అండ్ వెయిట్, అంతే నైస్ నైస్. ఓకే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే ఇంకా పైకి వెళ్దామా? అదనమాట, అది గైస్ 400 పీపుల్ వాచింగ్, అందరూ మర్చిపోకుండా ఒక్కసారి లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ వెళ్తాను వేసిరండి గైస్. లెట్స్ మేక్ ఇట్ 400K లైక్స్. ఓకే గైస్, ఇక్కడ ఇటు నుదిలేను గైస్, ఆ రెండింటిని వదిలేను రా, ఆ రెండు వాటిని సంపుకొని తినేసినట్టున్నాయిరా. అసలు ఒక్కటి కూడా లేదు గైస్, ఒక్క జంతువు కూడా లేకుండా అన్నీ పోయాయిరా. అసలు వీటి వల్లే అనుకుంటా, ఒక్క
ఒక్కట్లాగా అన్ని చచ్చిపోయారా? ఓకే, మన యాక్వేరియంలో దీనిలో వన్ సెకండ్ ప్లాంట్స్ స్పాన్కి వెళ్తే, ఓకే మన యాక్వేరియంలో అన్ని మంచిగా స్పాన్ చేద్దాం గైస్. యాక్వేరియంలో ఏమేమి వేద్దాం? వా బ్రో, పాపం ఓల్డ్ ఛానల్ ఫీల్ అవుతుంది. ఓల్డ్ ఛానల్ ఎందుకు ఫీల్ అవుతుంది బ్రో? ఈరోజే వీడియో పెట్టాను కదా దానిలో. ఓకే, వాటర్లో ఏమేమి వేద్దాం? వాటర్లో ఏమేమి వేద్దాం? పోలార్ బేర్ వేస్తే వరస్ట్గా ఉంటుంది అవన్నీ పైన జూలోకి. వన్ సెకండ్, స్ట్రే అంటే ఏంటి? స్ట్రే అంటే ఏంటి? వన్ సెకండ్, స్ట్రే అంటే ఏంటి? వామో, ఇదేంట్రా ఇది? వాట్ ఈస్ దిస్ మ్యాన్? నో 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 నో, ఓ నో, మరే నీ సాగు కూడా చంపాలరా ఇని. ఇదేంట్రా ఇది? ఎందుకు వచ్చాడు అసలు? స్ట్రే అంటే నేను ఏదో జంతువు అనుకున్నాను కదరా. వన్ సెకండ్, ఏదైనా పెద్ద కత్తితో పొడి చంపుతాం ముందు ఇన్ని. ఈ కత్తులంతా నేను మళ్ళీ సర్వైవల్లో వాడను గైస్. ఇప్పుడు జస్ట్ ఈ పర్పస్ కోసం వాడుతున్నాను అంతే, ఇప్పుడు మన ఇల్లు కోసం అంతే. డాల్ఫిన్, ఎస్ 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 గైస్, ఒక్క నిమిషం, మనం మంచి మనమన్నీ మంచి మంచి అంతా స్పాన్ చేద్దాం అన్నమాట. ఎస్, బీ, కౌ, పిగ్, షీప్, ఊల్ఫ్, ఓసులాట. ఓసులాట అంటే, ఓసులాట అంటే ఇదేంటి ఇదే? ఒరే ఇదేదో పులి వచ్చిందిరా. పులి వాటర్లో ఏం పనిరా పులికి అసలు? షీట్ 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 షీట్, మళ్ళీ కత్తి కత్తిట్టు కత్తిట్టు చంపడమే కత్తిట్టు. కత్తి కత్తి కత్తి, వారిని కత్తి కత్తెత్తామా అండ్ దాన్ని వేసేసామా అంతే. సర్లే అది ఓకే, ఊపిరాడ చచ్చిపోయింది. ఓకే నైస్. వన్ సెకండ్ గైస్, ఓకే ఆగరా, ముందు తెలిసినవి వేద్దాము కొన్ని. వన్ సెకండ్, చేపలు అయితే వేద్దాము స్పాన్, గ్లో స్క్విడ్ ఇది వేద్దాము అండ్ వన్ సెకండ్, స్క్విడ్ స్క్విడ్ వేద్దాము అండ్ స్లైమ్, స్లైమ్ కాదులే, స్లైమ్ స్లైమ్ కావాలంటే పైన పెడదాము. సిల్వర్ ఫిష్ అంట, వన్ సెకండ్, సిల్వర్ ఫిష్ అంట ఇది వేద్దాము అండ్ సీ టర్టిల్ అంట. ఓకే సీ టర్టిల్ని ఒక దాన్ని వేద్దాము. అందరు మర్చిపోకుండా ఒక్కసారి లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి కొట్టేసిరండి గైస్. దెబ్బకి మనం ఫటాఫట్ 500 లైక్స్ అయితే చేసేద్దాం అనమాట. సాల్మన్ సెకండ్, సీ టర్టిల్, సాల్మన్, పఫర్ ఫిష్, కాడ్, ట్రాపికల్ ఫిష్, ట్రాపికల్ ఫిష్. ఓకే ఓకే అన్నీ అయితే ఉన్నాయిరా. ముందు వారి ఈడు మళ్ళీ వచ్చాడు రా నాయన. రే 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 రే, ఈ గుడ్లు ఇంకా ఎందుకు ఉన్నాయిరా రే? షిట్ మ్యాన్ రే, వన్ మినిట్ గైస్, ఈ మళ్ళా పొడిచామా? అరే ఇంకా కత్తి ఎత్తాలి, నాకు ఈ కంట్రోల్స్ ఇంకా అర్థం కావట్లేదు. ఈ గుడ్డు పారేసామా? ఈ చంపామా? ఓకే ఓకే, ఇది ఏం గుడ్డు, ఏం గుడ్డు? గో గ్లో స్క్విడ్ అంట గైస్. ఓకే నైస్ నైస్, అరే చాలా బాగుందిరా. స్క్విడ్ మరీ పెద్దగా ఉంది మరి, సో అంత పెద్దది అయితే ఇంకోటి వేస్తే బాగోదు. ఓకే ఇదేదో సిల్వర్ ఫిష్ అంట గైస్, దీన్ని వేసాము. ఎందుకు రచ్చ చేస్తాం దీనికి? గాలి ఊపిరాడాలా ఏమో మరి, అయితే చచ్చిపోతుందేమో మరి. సీట్ ఎట్లయితే ఒకటి వదులుదాం. నైస్, అరే చాలా బాగుందిరా. సాల్మన్ కొని అది ఓకే, దానికి ఊపిరాడాలి, ఊపిరాడకపోతే చచ్చిపోతుంది. సర్లే లెట్ ఇట్ బి. కొన్ని సీ టర్టిల్స్ని అయితే వదిలాం గైస్. సాల్మన్లు కొన్ని వదిలాము అండ్ నెక్స్ట్ పఫర్ ఫిష్లు ఒక రెండు వదులుదాం. ఎస్ నైస్, అండ్ కాడ్, కాడ్ ఫిష్ని వదులుతున్నాం అండ్ ఇదేంటి లాస్ట్ది ట్రాపికల్ ఫిష్ అంట, ఇదేంటిది? ఓ చాలా బాగున్నది రా ఇది, నైస్. అదే రంగురంగులు ఉన్నాయి. ఓకే ఓకే నైస్, అండ్ ఒక డాల్ఫిన్ కూడా వదులుదాం గైస్. డాల్ఫిన్, ఎస్ నైస్. సో అది మన యాక్వేరియం అనమాట. బ్రో పఫర్ ఫిష్, సిల్వర్ ఫిష్ పాయిజనస్, పెట్టకు నిన్ను చంపేస్తాయి. అవునా? పఫర్ సిల్వర్ ఫిష్ రాలేదు, పఫర్ ఫిష్లో ఉన్నాయి బ్రో. సర్లే చూద్దాం. సీ పిక్కిల, సీ పిక్కిల, సీ పిక్కిల్, సీ పిక్కిల్ అంటే ఏంటి గైస్? ఇదేంటిది, ఏం చేస్తుంది ఇది?
బ్రో దానికి ఫిష్ పెట్టు పిల్లిలా మారిపోతుంది. ఏది సిపికిలా? బ్రో డైనింగ్ టేబుల్ మీద కేక్ పెట్టి క్యాండిల్ పెట్టమావా. కేక్ పెట్టచ్చా? కేక్ ఉందా దీనిలో? కేక్ మరే కేక్ ఉంది. ఓకే ఓకే ఓకే, డైనింగ్ టేబుల్ మీద కేక్ వేద్దాం. వన్ సెకండ్ గైస్. ఓకే మనం పైకి వెళ్తే వెళ్దాం, ఇంక వెళ్దాం అనమాట మనం. ఏంట్రా పగల కొట్టలేకున్నాను. ఓకే నైస్. సీ పికిల్స్ గ్లో అవుతాయా? ఓకే ఓకే ఓకే, అవి ఏదో చూద్దాం గైస్. రెండు చాలే అక్కడ. అండ్ ఏరే జరుక్కోవే. ఓకే ఈ మూల పెట్టలేదు. ఓకే నైస్. ఇక్కడ హోల్ ఎక్కడ బొక్కేడు పెట్టావురా? వెర్ ఈస్ ద బొక్క మ్యాన్? బొక్కేది ఇదేనా? ఓకే ఓకే నైస్. ఓకే ఒక బొక్క పెట్టి పెడదామా? బ్రో డైనింగ్, ఎస్ డైనింగ్ టేబుల్ మీద కేక్ ఏది పెడతాను బ్రో. వన్ సెకండ్. ఆక్సిజనా? ఆక్సిజన్ ఏంటి? ఆక్సిజన్? ఆక్సిజన్ ఆక్సిజన్ ఏంటి బ్రో? అలా ఏమో నాకు తెలియదు బ్రో. ఓకే మొత్తానికి ఇదైతే క్లోజ్ చేద్దాం మన అక్వేరియం అయితే. ఒక్క బొక్క పెట్టి పెడదాం. ఒక్క బొక్క. ఓకే ఒకటి ఓపెన్ చేశాను, ఒక బ్లాక్. దీని మీద ట్రాప్ ట్రాప్ డోర్ పెట్టగలనా? ట్రాప్ డోర్ అయితే దానికి ఊపిరి కూడా ఆడుతుందేమో. వన్ సెకండ్ ట్రై చేద్దాం. ట్రాప్ డోర్ పెడదాం. అంతే అంతే అంతే, నైస్ పర్ఫెక్ట్. ఓకే గైస్, ఇది మన అక్వేరియం అన్నమాట. అండ్ ఇటు పక్కకు వస్తే ఇక్కడ ఏం పెడదాం అనేది క్వశ్చన్. ఇక్కడ ఏం పెడదాం అనేది క్వశ్చన్. ల్యాంటర్న్ ల్యాంటర్న్ ల్యాంటర్న్తో లైట్లు అయితే వెలిగిద్దాం. నైస్. అండ్ ఇక్కడ ఏం పెడదాం? ఈ ఈ ప్లేస్లో ఏం పెట్టచ్చు? టీపికల్ అంటే వాటర్ క్యాండిల్. ఓకే దాన్ని దేంతో వెలిగించాలి మరి? ఓకే ఇక్కడ మనం చాలా నీట్గా పని చేద్దాం గైస్. వన్ సెకండ్ రా. ఒక డాల్ఫిన్ పెట్టాను బ్రో. ఏది డాల్ఫిన్? మూల బనుకో ఉంది డాల్ఫిన్. ఉంది డాల్ఫిన్ ఉన్నది. ఇదిగో ఎక్కడది ఆ మూల ఉంది చూడండి. ఎస్ స్టోర్ రూమ్ పెట్టాయి. ఎస్ ఒక కరెక్ట్. ఆ పని చేద్దాం గైస్, ఆమెను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ వరకు కట్టేసి ఒక స్టోర్ రూమ్. ఎస్ ఇది స్టోర్ రూమ్ రా. ఇది అంతా మనకి మన చెస్ట్లు అయితే ఉంటాయి బెటర్. యా సో మనం మెట్లు డబుల్ పెడదాము. వెయిట్ వెయిట్ ఐ గాట్ దిస్. ఇప్పుడు ఏం చేద్దామంటే స్లాబ్ స్లాబ్ కాదు అదని ఏమంటారు, అరే వుడ్ మర్చిపోయాను రాదని, పేర్లు మర్చిపోతున్నాను నేను అసలు. వుడ్ స్లాబ్ స్లాబే కదా. అది 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 వెయిట్. మెట్లు డబ్బులు అయితే పెట్టేద్దాం గైస్. అండ్ ఓ నో డబ్బులు అయితే మనకి సరిపోవట్లేదా? ఓకే వెయిట్ వెయిట్. ఓకే మనం ఓకేలే ఇది కుట్టేసాను ప్రస్తుతానికి. ఇక్కడ మనకి గోడ రావాలి. గోడ వచ్చేస్తే నడవడానికి ప్లేస్ ఉండదే. స్టోర్ రూమ్ సరిపోదనా? జూలో జూ కావాలి. అందులో పాండాస్ పాండా పెంచుతాను మావా. వస్తుంది, ఆగు ఆగు, పైకి ఎక్కాలి ముందు. ఇక్కడ కంటిన్యూ కంప్లీట్ చేసి పోదాం పైకి. ఇప్పుడు జూ కడుతున్నాం, చేతపడి సెంటర్ కడుతున్నాం, ఏం తగ్గేది లేదనమాట. ఓకే ఒకరో ఫాస్ట్గా ఉంటాను గైస్. ఇంకా ఎనఫ్ స్లో మోషన్, నిదానంగా ఆడింది చాలు. ఇంకా మనం ఫాస్ట్గా అయితే ఆడదాం అనమాట. అదైంది ఆ తర్వాత చెప్తాను. ఇక్కడ టోటల్ కోడ్ అయితే పెడుతున్నాను. అండ్ ఇక్కడ దాని ఏమంటారు వాట్ స్లాబ్ అయితే వేస్తాను. సెకండ్ సస్ దట్ ఇట్ లుక్స్ గుడ్. క్వాడ్ స్లాబ్ స్క్వాడ్ స్లాబ్ వేసాను. ఓకే ఓకే ఓ ఓ షిట్ 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 మ్యాన్. క్వాడ్ స్లాబ్ అయితే వేసాను. నైస్. అండ్ అదనమాట. ఓకే ఇక్కడ ఏం చేద్దామంటే జస్ట్ ఇక్కడ ఏం అవసరం లేదు, జస్ట్ ల్యాంటర్న్స్ పెట్టేసి నేను ఇంకా ఒక రూమ్ లాగా కడదాం అనుకున్నాను. కానీ అంత దాని ఏమంటారు మనకి స్పేస్ లేదనమాట, అందుకని మనం జస్ట్ ఇదంతా చెస్ట్లు పెట్టేద్దాం రా. బెటర్ జస్ట్ ఎస్ ఎస్ ఎస్
వన్ సెకండ్. అరే ఓరియంటేషన్ మారదా? సర్లే ఆ మూల ఇంకేదైనా పెడదాంలే. అరే 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 అదే అదే అంతే అంతే. ఈ మూల జస్ట్ ఒక ఫ్లవర్ అయితే పెడదాం అనమాట, ఫ్లవర్ పాట్. దాని ఏమంటారు, హౌస్ ముందు ఆర్మర్ స్టాండ్ పెట్టు మావా. ఆర్మర్ స్టాండ్ చూద్దాం బ్రో, వన్ సెకండ్ బ్రో, వస్తున్నాను అనమాట. వన్ సెకండ్, ఇప్పుడు పైకి వెళ్ళి జూ కట్టాలి ఫస్ట్, అయిన తర్వాత మిల్లిన చూద్దాం. యా, సో వన్ సెకండ్, నేను ఇది కూడా ఎత్తేస్తాను రా, ఇది అవసరం లేదు. క్వార్ట్స్ బ్లాక్, వన్ సెకండ్. క్వార్ట్స్, అరే 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 అరే, అది 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 అంతే. ఇప్పుడు ఇది పెట్టామా, అండ్ చెస్ట్ అయితే పెట్టేసామా, అండ్ నైస్, దట్స్ ఇట్. చెస్ట్ అయితే పెట్టేసామా, అండ్ ఈ మూల వచ్చేసి ఈ మూల, సారీ, చందు సాగర్ అన్న బిగ్ ఫ్యాన్, లవ్ యువర్ గేమ్ స్ట్రీమింగ్ ప్రో. థ్యాంక్ యూ సో మచ్, బ్రో, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 40 రూపీస్ సూపర్ చాట్, లవ్ యూ బ్రో. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే ఒక చిన్న కొండ కొండెడదాం, పాట్ పాట కాదు, ఏమంటారు ఫ్లవర్, ఎస్ కొండ వద్దులే కానీ డైరెక్ట్గా ఫ్లవర్స్ అయితే పెట్టేద్దాం గైస్, ఫ్లవరింగ్. యా, ఇది గట్టి పెడదాం, పెట్టగలమా దీని? అరే 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 అరే, పెట్టలేం. ఓకే, దీని మీద పెట్టలేం, దాని డైరెక్ట్ నేల మీద పెట్టచ్చా? ఓకే, ఈ నేల మీద కూడా పెట్టలేం. సో ఇక్కడ గ్రాస్ పెట్టి దాని మీద పెట్టచ్చు అనుకుంటా, అట్లీస్ట్ గ్రాస్. టీవీ ఉంది బ్రో, టీవీ ఉంది, అది ఒక పెద్ద హోమ్ థియేటర్ ఉన్నదన్నమాట, నువ్వు చూడలేదా ఇంకా? వన్ సెకండ్, గ్రాస్ ఈ మూల గ్రాస్ కూడా పెట్టలేమా? ఎందుకు ఇది ఈ మూల గ్రాస్ కూడా పెట్టలేమా? పెట్టాము గ్రాస్ పెట్టాము. వన్ సెకండ్, ఈ 4 pickles అట్ 1 block టు గ్లో. 4 pickles? సీ పికిల్సే కదా, మామూలు పికిల్స్ కూడా ఉంటాయా? ఆ పికిల్స్ ఇదిగోండి బ్రో, పెట్టాను 4 pickles ఒకటే బ్లాక్లో, అవి గ్లో అవుతాయా? హౌస్ ముందర ఎండర్ డ్రాగన్ తలకాయ పెట్టు. ఎండర్ డ్రాగన్ తలకాయ ఉంటుందా? ఎండర్ డ్రాగన్ తలకాయ లేదు మావా. ఓకే, అరే ఈ మూల ఏదో ఒకటి పెడదాం రా, ఈ మూల ఫిల్ చేసి వెళ్ళిపోదాం. వన్ సెకండ్, చెస్టే పెట్టేద్దాం, ఏం పర్లేదు, చూడడానికి బాగాలేకున్నా సరే మామూలు ఒక బ్లాక్తో ఫిల్ చేద్దాం సంథింగ్. ఓకే, జస్ట్ దీంతో ఫిల్ చేసేద్దాం, ఫిల్ చేసి ఒక గుమ్మడికాయ పెట్టేద్దాం అది దీని మీద. ఓకే, వీల్ పుట్ ఎ పాట్ అండ్ వీల్ పుట్ డాండీ లయన్. ఎస్, డాండీ లయన్, ఎస్, నైస్ నైస్. చేపని విసిరేసాను కదరా అనవసరంగా. ఓకే నైస్, ఇది ఇది పగలగొట్టేస్తాను. ఓకే బాగానే ఉంది. అరే పాపర్ చేప, సర్లే చచ్చిపోయి ఏం పర్లేదు. ఓకే గైస్, మరి మనమైతే పైకి అయితే వెళ్తున్నాం అనమాట. అందరూ ఒక్కసారి లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి కొట్టేసేయండి, అండ్ పైన వచ్చి ఒక జూన్ అయితే పెడుతున్నాం, అండ్ ఒక చేతపడి సెంటర్ అయితే పెడుతున్నాం అనమాట. ఎస్, తగ్గేదే లేదురా. ఎస్, స్టోర్ రూమ్ అండర్ గ్రౌండ్, అచ్చా అట్లా పెడదాం అంటారా, అండర్ గ్రౌండ్ పెడదాం అంటారా? వన్ సెకండ్. ఓకే, రేపు అప్డేట్ చేద్దాం లేండి గైస్, అది మళ్ళీ చేద్దాం, అది పెద్ద విషయం కాదు. ఇక్కడ కావాలంటే యా ఇట్లా కిందకి వెళ్ళి అది వాళ్ళ చూద్దాం, ప్రస్తుతానికి అలా పెట్టాను. ఇక్కడ పైకి వచ్చి ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ ముందు స్లాబ్ లేయడం కాదు, నేనేమనుకుంటున్నానంటే ముందు ఈ లేయర్ వరకు అంతా మనం క్వార్ట్స్ బ్లాక్స్ అయితే ఫిల్ చేసేయాలరా, ఇట్లా కాకుండా చూపిస్తుంది. వెయిట్ 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 వెయిట్, ఇక్కడ కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉన్నదన్నమాట వ్యవహారం. వెయిట్, మా బ్రో ఎండర్ డ్రాగన్ హెడ్ వస్తుంది, రాలేదు బ్రో. వన్ సెకండ్, నేనేమి చాట్ మిస్ కాలేదు కదా, చూస్తున్నాను. అందరూ మర్చిపోకుండా ఒక్కసారి లైక్ బటన్ని సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి తన్నేసిరండి గైస్. 13 పాయింట్ ఎంత దగ్గర తెలీదే.
అరే చందు సాగర్ బ్రో 2 times డొనేట్ చేస్తున్నావు, అరే నేను చూసుకోలేదు బ్రో, ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. బ్యాడ్ బాయ్ ఎఫ్ఎఫ్ వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రో. ఓకే గైస్, నేనేమంటానంటే ఇది ఫస్ట్ ఒక లేయర్ అయితే కట్టేద్దాం అనమాట ఇక్కడ. అండ్ లైక్ అప్పుడు ఏమవుతుందంటే మనకి అని చెప్తాను, దీన్ని కూడా తీసేసి కరెక్ట్గా ఒక లేయర్ వేసామంటే మనం అండి పైన మనం మనకి ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు అనమాట. అది అది మ్యాటర్, అది పాయింట్ ఇక్కడ. సో ఇదేమో ఇలాగే ఉంటుంది, ఏం పర్లేదు. అండ్ ఇక్కడ వచ్చి జస్ట్ ఇది ఫిల్ చేసేద్దాం. అండ్ పైన మనం మన జూ కట్టాలి అండ్ చేతపడి సెంటర్ కట్టాలి. చేతపడి సెంటర్ అసలు మాస్ ఉంటుంది చూడండి. అందరం మర్చిపోండి ఒక్కసారి లైక్ బటన్ని సబ్స్క్రైబ్ బటన్ని కొట్టేయండి గైస్. 628 లైక్స్ ఉన్నాయి, 650 అయితే చేద్దాం అనమాట. ఎస్, ఒరే 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 వీర వెంకట సూర్య ప్రభాకర్ రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బికమింగ్ ఎ మెంబర్ బ్రో. మంచి మంచి వింత వింత స్టిక్కర్స్ ఉంటాయి, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద చాట్. ఒరే 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 దీనికి ఏదో చీట్ ఉంటుందంట గైస్, లైక్ ఇలా ఫిల్ చేయడానికి, ఫిల్ అనే చీటో ఏదో సంథింగ్, అది నేర్చుకుంటాను నెక్స్ట్ టైంకి, అప్పుడు మనకి పని ఈజీగా అవుతుంది. ఇక్కడ బ్లాక్స్ నేను స్మూత్ పెట్టట్లేదు, ఇది స్మూత్ కాదా ఇది, అందుకే కొద్దిగా రాళ్ళ రాళ్ళగా ఉన్నది. స్మూత్ బ్లాక్ పెడదామా? సర్లే, పైన జూ కదా, జూలో ఇట్లే ఉన్ని, ఏం పర్లేదు. వన్ సెకండ్, ఇటు ఇక్కడ, ఓకే ఇక్కడ కూడా తేడా కొట్టేస్తుందా? అయితే అయితే స్మూతే పెడదాం బ్రో, అయితే స్మూతే పెట్టేద్దాం, అయితే స్మూతే పెట్టేద్దాం. ఓకే వన్ సెకండ్ గైస్, ఎందుకు ఊరికినే తేడా కొట్టేది, మనం సిమెట్రీ పాటించాలి కదా. సో సారీ సారీ, ఓ జస్ట్ కొద్దిసేపు అయిపోద్ది అయిపోద్ది, ఏం పర్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ చేపలన్నీ బతికే ఉన్నాయి కదా, డాల్ఫిన్ చచ్చిపోయిందే. అరే డాల్ఫిన్కి ఏమన్నా ఎయిర్ ఉండాలా? డాల్ఫిన్ చచ్చిపోయింది అనుకుంటాను గైస్. అరే డాల్ఫిన్ చచ్చిపోయిందిరా, డాల్ఫిన్ ఎందుకు ఉండట్లేదు గైస్? డ్రాగన్ సెర్చ్ చేస్తే వస్తుందా? డ్రాగన్ హెడ్, డ్రాగన్ హెడ్, డ్రాగన్. ఓ ఎస్, వచ్చింది వచ్చింది మా. ఓకే బయట పెడదాం బయట పెడదాం. ఎస్ 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 ఎస్, ఇది జస్ట్ ఇల్లు కట్టిన తర్వాత మనం మళ్ళీ సర్వేలు ఆడుకుందాం గైస్. జస్ట్ ఈ ఇల్లు మాత్రం కొద్దిగా అంతా మాస్గా కడదామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇక్కడ ఎంటర్ అవుతున్నాం. యో యో యాష్ వైటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 40 rupees డొనేషన్ బ్రో. అరే 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 కూల్ డౌన్ రాకి, జస్ట్ ఇక్కడ ఇది ఫిల్ చేసామంటే ఈ తప్పు తప్పు స్టోన్ పెట్టాను అనమాట, అట్లా పెడితే కంపులు వేస్తుంది అనమాట. సిమెట్రీ, వి నీడ్ సిమెట్రీ. ఓకే గైస్, ఇప్పుడు పైన ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క హ్యాబిటేట్, రకరకాల జంతువులు, ఎక్కడ లేని జంతువులు అంతా మాస్గా ఉండబోతుంది అనమాట. ఎస్, తగ్గేదే లేదు. ఓ నో, వాన పడుతుంది, అన్నీ తడిచిపోతాయి. గైస్ డాల్ఫిన్ ఎందుకు చచ్చిపోయింది నాకు ఎవరైనా చెప్పగలరా? ఫుడ్ పెట్టట్లేదుగా మరి, అంటే డాల్ఫిన్కి ఫుడ్ పెడితేనే బతుకుతుందే, చేపలకి కూడా ఫుడ్ ఉండాలా ఏంటి? ఓకే నాకు తెలియదు మరి. ఓకే డాల్ఫిన్కి ఫుడ్ ఉండాలా? ఆహా, ఆయన ఫస్ట్ ఇది క్లోజ్ అయితే చేసేస్తాను, ఆ తర్వాత మనం సెకండ్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ అయితే మొదలెట్టచ్చు అనమాట. ఎస్, తొందరగా ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తాను. ఇంకా ఫాస్ట్ మోడ్, ఫాస్ట్ మోడ్, ఫాస్ట్ మోడ్. వెయిట్ 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 వెయిట్. Thank you.
అందరూ మర్చిపోండి, ఒక్కసారి లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి తన్నేసిరండి గైస్. దెబ్బకి మనం 13 పాయింట్ ఎంతలా ఉన్నాం కూడా నాకు తెలీదు, 13.2 or 3 చేసేద్దాం గైస్. తగ్గేది లేదనమాట. ఎస్, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఎస్ అయిపోయింది. ఏం పర్లేదు అయిపోయింది. ఇక్కడ జస్ట్ ఇలా పెట్టాలా, సరిపోతా లేకపోతే అంతే. ఇది ఫిల్ చేస్తాను అండ్ మనం మన సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయితే మొదలెట్టేద్దాం గైస్. హెడ్ పక్కన రెడ్ స్టోన్ బిట్ మ్యాజిక్ పెట్టేద్దాం బ్రో. జస్ట్ ఏంటిది, ఇది ఫిల్ చేసేస్తాను. చేస్తే మనకి బేస్ ఏర్పడిపోతుంది నీట్గా. అండ్ ఇక్కడ మనం ఒక ప్లాన్ చేసిన రెండు కడదాం ఈరోజు, చేతపడి సెంటర్ అండ్ జూ. ఫస్ట్ జూ కడదాం, తర్వాత చేతపడి సెంటర్ కడదాం. ఎస్ ఓకే ఓకే మా ఓకే. మనకి ఇల్లు అయితే సెట్ అనమాట. కింద ఫ్లోర్కి నీట్గా పైన రూఫ్ అయితే వచ్చేసింది. అండ్ ఓకే, మనం ఇక్కడ లైటింగ్లంతా మనం ఇచ్చుకుందాంలే. పోలార్ బేకి స్నో బకెట్ పెట్టు, పాండాకి బ్యాంబూస్, ర్యాబిట్కి క్యారెట్, స్వీట్ బెర్రీస్, వూల్ఫ్కి. ఎస్ బ్రో, పెడతాను నిరంజన్ గారు, పెడతాను. డాల్ఫిన్కి ఫుడ్ కావాలరా, నాకు అర్థమైంది. ఈ లోపల వీటికి కూడా ఫుడ్ ఏం కావాలో మీరు చెప్పండి గైస్. చేపలకు కూడా ఫుడ్ ఉండాలి, లేకపోతే సస్తాయా నాకు తెలియదు మరి. ఓకే ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే 1, 2, 3, 4 ఇంకొక బ్లాక్ వేద్దామా. 4 బ్లాక్స్ చాలా, ఇంకొక బ్లాక్ వేద్దాంలే. సో ఇంత హైట్ అయితే పెడదాం అన్నమాట. రామ్దూత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 100 రూపీ డొనేషన్ బ్రో. బ్రో నేను నీ బిగ్ ఫ్యాన్ బ్రో. మీరు అండర్గ్రౌండ్లో బేస్ తయారు చేయండి, మనం మాడ్స్తో సూపర్ హీరోస్ని గాడ్స్గా కూడా పెట్టుకోవచ్చు. ఇన్స్టాల్ మాడ్ బ్రో, మాడ్ ఇన్స్టాల్ చేస్తాను బ్రో. 500 పీపుల్ వాచింగ్, అందరూ మర్చిపోకుండా ఒక్కసారి లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి ఎడంకాలతో తనేసేయండి గైస్. దెబ్బకి మనం 13.3K అయితే చేద్దాం అనమాట. నాకు ఎంతమంది ఉన్నారో కూడా నేను ఆన్ చేయలేదనమాట. సో బేసికలీ ఈ స్ట్రీమ్ అయ్యేసరికి మనం 13.3K అయితే చేద్దాం గైస్. ఓకే నైస్, ఇంత హైట్ ఉంటే చాలా. కింద ఎంత పెట్టాము అంతే. ఓకే నైస్, నేను జస్ట్ ఓకే నైస్. ఇప్పుడు నేను ఫస్ట్ ఏమంటారంటే గైస్, ఇదిగో చూడండి, ఈ పార్ట్ వరకు ఆక్వేరియంలో పఫర్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి, అవి డేంజరు, తీసేయి. ఓ సిఎస్బి, ఓకే ఓకే బ్రో, తీసేద్దాం. ఓకే ఇప్పుడు మనం 1 సెకండ్, ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు ఇంటి పైన మనం ప్లాన్ చేద్దాం రా, ప్లాన్ చేద్దాం ముందు. ఊ ఏందో పేలింది ఆయన. ఓకే ఓకే, తండ్రసా గేమ్లో. ఓకే 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 ఓకే, 1 సెకండ్. ఇప్పుడు ఒరే భయం వేస్తుంది కదా, మైండ్ క్రాఫ్ట్ కూడా భయపెడితే ఎట్రా నన్ను. ఎస్ ఓకే, ఇప్పుడు ప్లాన్ అయితే వేద్దాంరా. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఈ పార్ట్ వరకు ఎంటర్ అవ్వగానే లైక్ కింది ఉంటుంది కదా, సో ఈ పార్ట్ వరకు ఓపెన్ పెడదాం గైస్. ఈ పార్ట్ వరకు ఓపెన్ పెడదాం అనమాట. అండ్ ఇదంతా జూ పెడదాం. అండ్ ఇదేమో చేతపడి రూమ్ అయితే చేద్దాం అనమాట. ఓకే యా, ఈ పార్ట్ వరకు ఓపెన్ పెడదాం. 1 సెకండ్, ఇది మనకి ఓపెన్ అనమాట. ఎస్ లైక్ దాని ఏమంటారు బ్రో, డైనింగ్ టేబుల్ మీద కేక్ సెట్, వెదర్ క్లియర్ అని కొట్టు బ్రో. వెదర్ కొడతాను బ్రో. ఓకే ఓకే, వద్దులే బ్రో. యాక్చువల్లీ డే మారుద్దాం, ఆల్వేస్ డే పెడదాం అనుకున్నాను, ఆల్వేస్ డేలోనే ఉందనుకుంటా. సెకండ్ చూద్దాం వెదర్. ఆల్వేస్ డేలోనే ఉంది వెదర్. సైకిల్ వెదర్ ఏం చేయాలి డూ, డే లైట్ సైకిలా. అదేదో ఆపాను వెదర్ అంతేనా. అందరూ మర్చిపోకుండా ఒక్కసారి లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి తన్నేసిరండి గైస్.
500 పీపుల్ వాచింగ్ అన్నమాట. వీ కెన్ డూ ఇట్. ఈరోజు 13.3 అయితే చేసేద్దాం అన్నమాట. ఓకే గైస్, వన్ సెకండ్. ఓకే, ప్రైమ్ గేమింగ్ ప్రైమ్ ఒక్కసారి పిత్తవా ప్లీజ్. ఇది ఎక్కడ మాసమావా? యా, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 40 రూపీ డొనేషన్. ఓ వన్ సెకండ్ గైస్, ఇప్పుడు నేనేమంటానంటే, వెయిట్, ఇక్కడ వరకు ఈ పైన రూఫ్, వన్ సెకండ్, ఇది క్లోజ్ చేస్తాను. ఇక్కడ వరకు ఓపెన్ పెడదాం గైస్. సరే, ఫుల్ గ్లాస్, వన్ సెకండ్, ఇక్కడ వరకు ఓపెన్ గ్లాస్ పెడతాను. గ్లాస్ టింట్ పెట్టి మంచి ఇది ఓపెన్ పెడతాను. అండ్ అటుపక్క జూ అయితే పెడదాం అనమాట. మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క హ్యాబిటేట్ జస్ట్ కొంచెం. ఓకే, ఇక్కడ వరకు వేసుకుందాము, ఇక్కడ వరకు వేసుకుందాం. డైనింగ్ టేబుల్కి వెళ్దాం బ్రో, డైనింగ్ టేబుల్కి వెళ్దాం. మళ్ళీ వెళ్దాం, మళ్ళీ లేటర్ లేటర్. ప్రస్తుతానికి టెరస్ వచ్చేసాక ఇక్కడ ఫస్ట్ నేనేమంటానంటే, వన్ సెకండ్, ఇది స్ట్రీమ్ క్వాలిటీ అడ్జస్ట్ చేస్తున్నాను. మౌలి వెల్కమ్ టు ద, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమ్. ఓకే ఓకే, ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ మనం గ్లాస్ టింట్ అయితే మంచి గ్లాస్ పెడదాం గైస్ ఓపెన్గా. ప్రైమ్ గేమింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బికమింగ్ ఎ మెంబర్ బ్రో. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే గ్లాస్ పెయింట్స్ పెడదాం, మంచి స్టైలిష్ బ్లాక్ వద్దరే, మామూలు వైటే పెడదాం గైస్. గ్లాస్ పెయింట్ పెడదాము, ఇది ఓపెన్ అన్నమాట. అండ్ వన్ సెకండ్, ఎస్ అంతే. ఇక్కడ పెట్టగలనా? అంతే అంతే, వెయిట్. సో ఇలా మనం ఓపెన్గా అయితే పెట్టేద్దాం అనమాట, ఇది ఇటుపక్క. అండ్ అంతే అంతే అంతే, వెయిట్, అంతే 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 అంతే. ఇదేంట్రా ఇది, ఇక్కడ ఇట్లా ఎండ్ అయింది, ఇక్కడ మనం ఇట్లా తిప్పచ్చా దీన్ని? అంతే అంతే అంతే, వెయిట్, అయిపోయింది. దీనిలోకి జస్ట్ దీన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేద్దాం గైస్, ఇది రేపు మళ్ళీ అప్గ్రేడ్ చేద్దాము. ఇప్పుడు జస్ట్ ప్రస్తుతానికి గ్లాస్ పెట్టి వదిలేస్తాను, మనం డైరెక్ట్గా మనం జూకి అయితే వెళ్దాం అనమాట. ఫ్యాన్ ఆఫ్ మిత్పట్, అరే మిత్పట్ హిందీ అతను కదా బ్రో, తను నాకు నేను పెద్ద అయితే చూడలేదు అనమాట తన వీడియోస్. ఓకే ఓకే, ఇప్పుడు జస్ట్ ఇదైతే పెడతాను గైస్. ప్రైమ్ గేమ్ అన్న, నువ్వు ఇంకా పెత్తల దేఖలేంగే బ్రో, ఒరే పడిపోయాను కదరా. ఓకే, ప్రస్తుతానికి జస్ట్ ఇక్కడ ఈ గ్లాస్ పెట్టి మనం నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తాం గైస్. ఇది ఎక్కడి మాస్ సూపర్ చాట్స్ మావా? ఓకే 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 ఓకే, అయిపోయింది. జస్ట్ ఇటుపక్క వాల్ అయితే పెడదాము. అండ్ వెయిట్, ఓకే డన్. ఓకే, మొత్తానికి ఇది గైస్, ఇక్కడ జస్ట్ గ్లాస్ అయితే పెట్టామన్నమాట, కింద కూడా పెట్టేస్తారు. దీని లోపల నేను మళ్ళీ రేపు చేద్దాము, బికాస్ ఇప్పుడు మన మెయిన్ ఫోకస్ లేట్ అయిపోతుంది మళ్ళీ. సో మనం మొదలెట్టాలి. యా, సో ఓకే చాలే. బేసిక్గా ఇది అనమాట, ఇక్కడ ఏంటంటే ఇది ఓపెన్ స్పేస్ యాక్చువల్లీ. మనం ఇక్కడ ఏదో ఒకటి కడదాం అనమాట, బట్ ప్రస్తుతానికి ఇది డైరెక్ట్గా జూకి అయితే వెళ్దాం గైస్. ఎస్ జూ. ఓకే గైస్, ఎంటర్ అవుతావరా? ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఇప్పుడు జూ ఎట్ట పెట్టాలి. ఓకే, ఎంటర్ అవ్వగానే వన్ సెకండ్, ఇట్లా ఎంటర్ అవుతాం. ఒక బ్లాక్ గ్యాప్ తీసుకుందాం. అండ్ ఇక్కడ మనకి జూకి మనం కొద్దిగా వుడ్తో కడదాం, వుడ్ 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 వుడ్తో కడదాం. వుడ్
ఎస్ వుడ్ అవుటర్ వాల్స్ మళ్ళీ పెడతాం కానీ గైస్ ఫస్ట్ ఓకే వుడ్తో ఎంట్రన్స్ పెడుతున్నాం అనమాట. అంతే 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 ఎంటర్ అవ్వగానే ఇది జూ ఎంట్రన్స్ అనమాట. సరే ఎప్పుడు పెడతావు చెప్పు, వచ్చినప్పుడు బ్రో వచ్చినప్పుడు. యా వన్ సెకండ్, హియర్ వి గో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 40 రూపీ డొనేషన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ప్రైమ్ గేమింగ్. ఓకే ఇది జూ యొక్క ఎంట్రీ అనమాట, ఇది జూ యొక్క ఎంట్రీ అనమాట, ఇది జూ యొక్క ఎంట్రీ. ఇక్కడ మనం కనుక తీసుకున్నట్లయితే డోర్ అయితే పెడదాం అనమాట జూకి, మంచి జంగిల్ డోర్. ఎస్ జంగిల్ క్రియేచర్స్ అంతా తిరుగుతూ ఉంటాయి కదా, సో మనకి జంగిల్ డోర్ అయితే కావాలి గైస్. జంగిల్ డోర్ అయితే పెడతాం అనమాట. ఇక్కడ ఒక సైన్, సైన్ ఏమంటారా, సైనేనా, ఎస్ ఒక స్ప్రూస్ సైన్ మీద ఒక సైన్ అయితే పెడదా. వెయిట్ సైన్ అది జూ జంతువుల ప్రిజన్. ఎస్ బెటర్ జంతువుల ప్రిజన్, ఎస్ అదనమాట. సో ఇది జంతువుల ప్రిజన్. ఎంటర్ అవ్వగానే గైస్ వన్ సెకండ్ రా, ఎంటర్ అవ్వగానే జూలోకి ఎంటర్ అవ్వగానే వన్ సెకండ్. మనం వాల్స్ అవని మళ్ళీ కడదాం రా. ఫస్ట్ వీ నీడ్ యానిమల్స్ అనమాట, యానిమల్స్ లేకపోతే జూలో మ్యాటర్ లేదు. సో ఇది ఏం వుడ్, ఇది ఏం వుడ్ పెట్టాను ఇడ, ఈ వుడ్డేనా, ఈ వుడ్ కాదు, వెయిట్ ఈ వుడ్ సర్లే అది ఎంట్రన్స్ కదా, లోపల ఈ వుడ్ వేద్దాం. ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు. ఓకే గైస్ ఎంటర్ అయిన వెంటనే వెయిట్ 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 ఎస్. సో ఇది గైస్ మన జూ. వుడ్తో ఇక్కడ క్లోజ్ అయితే చేద్దాం అనమాట. ఇంకా యానిమల్స్ని అయితే తీసుకురావాలన్నమాట. యానిమల్స్కి ఫుడ్ ఏది ఉండాలో మీరు చెప్పండి. ఇది కూడా కాదు వుడ్, సారీ సారీ సారీ, అరే ఏంట్రా బిచ్ వుడ్, ఓ కూడా ఓ కూడ్ ఓ కూడ్ సారీ. అంతే అంతే అంతే, జస్ట్ ఎంట్రన్స్ కరెక్ట్గా పెట్టేసామంటే చూడడానికి బాగుంటుంది. అంతే గైస్ మనం గోళ్ళ మళ్ళీ కట్టుకుందాం. ఫస్ట్ వి నీడ్ యానిమల్స్ అనమాట. ఓకే గైస్ ఫిష్ పైన బర్డ్స్ పెట్టు బ్రో, క్రియేటివ్లో ఎవడన్నా కడతాడు కానీ సర్వైవ్లో కట్టేవాడికే రేంజ్ ఉంటుంది. అవును బ్రో కరెక్ట్, నాకు అంత రేంజ్ లేదు కాబట్టి క్రియేటివ్లో కడుతున్నాను బ్రో. ఎస్ ఓకే గైస్, ఇప్పుడు నేనేమంటానంటే మనం జూలో జస్ట్ ఒకటే పాత్వే రా, మనకి ఒకటే పాత్వే, అటుపక్క ఇటుపక్క యానిమల్స్ అనమాట. ఓకే పాత్వే, ఇది పాత్వే. వన్ సెకండ్, ఇక్కడ మ్యాట్ వేద్దాము, మ్యాట్ దాని ఏమంటారు కార్పెట్ వేద్దాం. కార్పెట్ ఒక మంచి ఇదిగో ఇది కాదు బ్లాక్ కార్పెట్ అయితే వేద్దాము, బ్లాక్ కార్పెట్. ఎస్ బ్లాక్ కార్పెట్ అనమాట. ఓకే 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 రాకీ, ఇంకొక బ్లాక్ కూడా మనం ఎక్స్టెండ్ చేయడం బెటర్ అనుకుంటాను గైస్. మరీ సన్నగా అయిపోయింది అనమాట అయ్యా. సో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, వన్ సెకండ్. సో ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇక్కడేమో మనం కార్పెట్ వేసుకుంటూ పోదాం అయ్యా. ఓకే ఇక్కడ కార్పెట్, ఎస్ నైస్ నైస్. సో ఆర్ మేబీ ఒకవైపే యానిమల్స్ పెడితే ఇంకా బెటర్ ఏమో అనుకుంటా. లైక్ ఎంటర్ అవుదాము, ఎంటర్ అయిన వెంటనే అటుపక్కంతా జస్ట్ ఏదో ఒకటి డెకరేషన్ వేసి లైక్ జస్ట్ ఏదో ఒకటి ఇటుపక్కంతా యానిమల్స్ వరుసగా పెట్టుకుంటూ పోదాం గైస్. పోలార్ బేకి హనీ, ఒక్క నిమిషం గైస్ చెప్తున్నాను చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క జంతువుని పెట్టుకుంటూ వద్దాం, అప్పుడు చెప్పండి నాకు. ఓకే ఇక్కడ ఏం చేద్దామంటే ఒక్కొక్క జంతువుకి సపరేట్గా బ్లాక్స్ అయితే కడుతున్నాం. వన్ సెకండ్, ఇక్కడ ఒక్కొక్క జంతువుకి సపరేషన్ బ్లాక్స్ వచ్చేసి మనం ఈ వుడ్ ఏదైనా ఒక మంచి డార్క్, ఓకే డార్క్ ఓక్ వుడ్ అంట. ఓకే నైస్ 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 డార్క్ ఓక్ వుడ్, ఎస్ సూపర్.
ఓకే ఓకే ఓకే, మీరు చెప్పినట్టు ఇక్కడ బర్డ్స్ వదులుతాం గైస్, అది బాగుంటుంది, చాలా బాగుంటుంది అది. ఓకే ఇలా పెడదాం. అండ్ ఇది నడవడానికి ఒక బ్లాక్, ఒక్క నిమిషం. ఓకే 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 పర్లా, వెయిట్ ఇక్కడ ఒకటి కడదాం జస్ట్ మనం నడవడానికి. అండ్ అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి అంతే, 1 2 ఇక్కడ మధ్యలో కూడా మనం పెట్టచ్చనమాట. ఓకే చూద్దాం గైస్. ఫస్ట్ అయితే ఇక్కడైతే ఎంటర్ అవ్వగానే పోలార్ బేర్, ఎంటర్ అవ్వగానే పోలార్ బేర్ రా. క్వార్ట్స్ బ్లాక్ ఒకటి పెట్టాలి జస్ట్ ఇక్కడ ఒకటి ఫిల్ చేయడానికి. క్వార్ట్స్ బ్లాక్ గైస్, అండ్ క్వార్ట్స్ బ్లాకు 1 సెకండ్, అది ఎస్కేప్ కాకుండా ముందు ఇక్కడ ఎంత కట్టేస్తాను, ముందు అది ఎస్కేప్ కాకుండా కట్టేస్తాను. ఓకే ఓకే, ఇక్కడేమో గ్లాస్ గ్లాస్ డోర్స్ అయితే పెడదాం అనమాట, జస్ట్ గ్లాస్ చూడడానికి. జూ కింద గ్రాస్ పెట్టు. ఓకే ఓకే పెడదాం పెడదాం గైస్. పోలార్ బేర్ ఎగ్జిబిట్లో స్నో పెట్టాలి కదా, 1 సెకండ్ 1 సెకండ్ పెడదాం పెడదాం గైస్. గ్లాస్ ఇది ఎంటర్ అవుతాం, ఎంటర్ అవ్వగానే ఎంటర్ అవ్వగానే ఎస్ అంతే అంతే అంతే, నైస్ నైస్. ఇప్పుడు దీనిలో ఒక పోలార్ బేర్ని అయితే వదులుదాం అనమాట, నైస్ అద్దిరా. ఇక్కడ జస్ట్ కొద్దిగా ఏమంటారు ల్యాంటర్న్ కాదు ల్యాంటర్నా, ల్యాంటర్న్ పెడదామా. ఓకే జస్ట్ ఓకే ఒక గుమ్మడికాయ అయితే వదులుదామా ఇక్కడ లైట్ కోసం. ల్యాంటర్న్ ల్యాంటర్న్ వదిలే, ఇక్కడ జస్ట్ ఇవి పెడదాం ఫైర్ స్టిక్స్. యా ఫైర్ స్టిక్స్ని అయితే పెడదాము. అరే ఫైర్ స్టిక్స్ని ఏమంటారా గైస్, ఫైర్ స్టిక్స్ని ఏమంటారు మర్చిపోయాను. అరే 1 సెకండ్ ముందు ఒక పోలార్ బేర్ని అయితే వదులుదాము. 1 సెకండ్ పోలార్ బేర్ ముందు ఒక పోలార్ బేర్ని అయితే వదులుతున్నాను. ఎస్ ఎస్ సూపర్ అది ఏ ఎంటర్ అవ్వగానే పోలార్ బేర్ రా, ఏముందిరా నైస్ సూపర్. అరే బూతులు మాట్లాడుకోకండి గైస్, బూతులు నో బూతులు ఇన్ ద చాట్ ప్లీజ్, కొట్టుకోకండి రా. ఒరే 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 ఇంకో దాన్ని వదిలే, సర్లే రెండింటికి ఇంత ప్లేస్ సరిపోదే, సర్లే రెండింటి వదులుదాం ఏం పర్లేదు. ఐస్ ఐస్ వి నీడ్ ఐస్ ఐస్ ఐస్. ఒరే 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 రెండు మరీ ఎక్కువరా, 1 సెకండ్ 1 సెకండ్ వాడిని రెండింటిని చంపుతున్నా. యానిమల్ రూమ్ వాల్స్ వాల్స్ గ్లాస్తో కట్టు బ్రో. ఓకే సపరేషన్ మాత్రం దీంతో కడతాను బ్రో. ఓకే అది బెటర్, జస్ట్ ఒకదానికి ఒకదానికి సపరేషన్ మాత్రము వద్దా, వెయిట్ జస్ట్ ఆ సపరేషన్ మాత్రము అనుకుంటున్నాను. సరే వద్దులే అది కూడా గ్లాసే కట్టేద్దాం అంతేగా. ఆహా బాగాలేదురా. ఓకే అట్లీస్ట్ జస్ట్ ఈ బేస్ లేయర్ మాత్రము ఊరితో కడతాను, జస్ట్ ఈ బేస్ లేయర్ మాత్రం ఊరితో కడతాను గైస్. జస్ట్ మనకి సపరేషన్ ఉండాలి కదా, దాని ఏమంటారు అటు పక్కకి ఇటు పక్కకి. ఓకే పోలార్ బేక్కి ఏం కావాలి, కొంచెం పెద్దగా కడితే ఏమవుతుంది మావా అంటే అప్పుడు మనకి చేతబడి రూమ్ ఉన్నదే. సరే చేతబడి రూమ్ వద్ద వద్దైతే నేను
సరే చేతబడి రూమ్ ఇంకో ఫ్లోర్లో కడదాంలే. ఓకే ఈ ఫ్లోర్ అంతా చూపెట్టేద్దాం గైస్. ఓకే లెట్ ఇట్ బి. వెయిట్ వెయిట్ గైస్, ఇంకో పెద్దది కడదాం. ఎస్ ఆ పొలారి పేరు వెళ్ళిపోయిందిరా, పార్ని రెండు వెళ్ళిపోయాయి. ఓకే గైస్, నేను అదే అనుకున్నాను. ఓకే ఈ ఫ్లోర్ అంతా లెట్ ఇట్ బిరా, ఈ ఫ్లోర్ అంతా మనం జూ పెట్టేద్దాం. అనుకున్నాను కన్నా పెద్దది, ఎక్కువ ప్లేస్ అవసరం అవుతుంది జూకి. ఓకే ఫైన్, నో ఇష్యూస్. వన్ సెకండ్, ఇక్కడ క్వార్ట్స్ బ్లాక్. ఓకే లెట్ ఇట్ బి, ఈ ఫ్లోర్ అంతా మనం జూనే కట్టేద్దాం. నెక్స్ట్ ఫ్లోర్లో చేతపూర్ సెంటర్ కడదాం. యా ఓకే, అవి చూడు ఎక్కడ తిరుగుతున్నాయి చూడు, ఆ పోలార్ బేల్ని తాడేసి లాగలనా నువ్వు చూడాలి, లేకపోతే కొత్త స్పాన్ చేయాలి. ఓకే ఫైన్ లెట్ ఇట్ బి గైస్, పెద్దవైతే కడుతున్నాను. ఐస్ ఐస్ కొంచెం పెడతాను, ఇక్కడంతా ఐస్ పెడుతున్నాను పోలార్ బేర్స్కి. అండ్ దాన్ని ఉంటారు ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ దీనిలో పోలార్ బేర్స్ని అయితే వదులుదాంరా. ఎస్ రెండు పోలార్ బేర్స్ని అయితే వదులుదాం అనమాట. అండ్ గ్లాసులు అయితే కట్టేసాం, నైస్. మైండ్ క్రాఫ్ట్లో గుడి కట్టమామా, యూనిక్గా ఉంటుంది. గుడి కూడా కడుతున్నాం బ్రో, యా కట్టేద్దాం. ఏముంది ఇక్కడ ఒకటి తిరగతురా పోలార్ బేరు, ఇంకోటి ఏడుగో పోయిందిరా. ఓకే రెండు ఉన్నాయి అక్కడే. ఓకే ప్రస్తుతానికి ఇదైతే పోలార్ బేర్ అనమాట. ఇక్కడ సైన్ గ్లాస్ మీద మనం సైన్ పెట్టగలమా, సైన్ సైన్. అందరు మర్చిపోకుండా ఒక్కసారి లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ అయితే వెళ్ళి కొట్టేసిరండి గైస్. దెబ్బకి మనం ఫటాఫట్ 13.3K అయితే చేద్దాం అనమాట. ఇదేమో పోలార్ బేర్, ఎస్. ఓకే ఇది పోలార్ బేర్ రా, అది పోలార్ బేర్ కింతేనా గైస్. ఆన్ వెదర్ సైకిల్ అన్నా లేకపోతే వర్షం ఆగదు. ఆహా వన్ సెకండ్ బ్రో, వెదర్ సైకిల్ ఓకే. ఓ సారీ, అచ్చా ఓకే 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 ఓకే, ఇందాక ఆఫ్ చేశానా నేను మరీరా నాయన. ఓకే ఓకే గైస్, మొత్తానికి పోలార్ బేర్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 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 ఇక్కడేం కడదాం, నెక్స్ట్ ఇక్కడ ఏం పెడదాం. షో యువర్ బ్రదర్, వాడిని కూడా ఈ జూలో పెట్టాలి బ్రో, నిజంగా కరెక్టే. యా వాడు కూడా ఈ జూ కరెక్టే సెట్ అవుతాడు క్యాండిడేట్. పెడదాం పెడదాం, వాడిని కూడా పెడదాం, తీసుకొని వస్తాయి రేపు ఎల్లుండో వాడిని కూడా వేస్తా దీనిలో. ఉన్నాడు బ్రో మా బ్రదర్ ఉన్నాడు ఉన్నాడు. సో ఇవి ఎందుకు పెడుతున్నాను అసలు. ఓకే యానిమల్కి యానిమల్కి సపరేషను జస్ట్ ఇది పెడతాను రా. ఓకే ఓకే మధ్యలో వచ్చేసి జస్ట్ రిమైనింగ్ అంతా, అరే ఇది కరెక్ట్గా లేదురా, వెయిట్ అరే వెయిట్ ఇదంతా కొట్టేస్తాను. యానిమల్కి యానిమల్కి సపరేషన్ మాత్రం ఇది పెడదాం గైస్, అంతే అంతేరా. ఓకే సో అప్పుడు ఏమవుతుంది, ఇది పోలార్ బేరు, ఇక్కడ ఇంకో యానిమల్ అయితే పెడదాం అనమాట. ఇక్కడ ఏం పెడదాం, ఇక్కడ ఏం పెడదాం, నెక్స్ట్ ఏం యానిమల్, పాండా. ఓకే పాండా పాండా, ఎస్ ఓకే పాండాని అయితే వేస్తున్నాం గైస్. ఇక్కడ పాండాకి బ్యాంబూ పెడదాం, ఎస్. గ్లాస్ గ్లాస్ని అయితే ఇక్కడైతే పెడుతున్నాం అనమాట. వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ జస్ట్ అది ఎస్కేప్ కాని లెవెల్కి అయితే కడతాము. అండ్ ఇంకా టచ్లు మళ్ళీ ఇద్దాం మళ్ళా లేటర్. అదే అంతేనా, ఇంకొక లేయర్. అంతే అంతే, స్పానే పాన్ పోలార్ బేర్ కాదు పాండా, ఎస్. పాండాకి కొద్దిగా గ్రాస్ ఉంటే, పాండాకి గ్రాస్ ఉండాలి, వెయిట్ గ్రాస్ నేచర్ వన్ సెకండ్. గ్రాస్ ఇక్కడ పెరగదా, ఓకే వెయిట్. పాండాకి ఏం చేద్దామంటే పాండా హ్యాబిటేట్కి వెయిట్ గైస్, ఇక్కడ ఓరే 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 ఓన్నో ఓన్నో పెద్ద సమస్య చచ్చిపోయింది. ఓకే వెయిట్, ఇక్కడ ఏం చేద్దామంటే పాండాకి గడ్డి గడ్డి డర్ట్ 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 వేద్దాం ఫస్ట్.
మామూలు డర్ట్ అండ్ డర్ట్ వేసి డర్ట్ మీద గ్రాస్ అయితే వేద్దాం, బ్యాంబూస్ అయితే పెడతాం గైస్. అంతేనా గ్రాస్? ఎస్ ఎస్ గ్రాస్ వేద్దాం అండ్ బ్యాంబూస్ బ్యాంబూస్ ఎస్ అంతే, తగ్గేది లేదనమాట. సూపర్ బాగుందిరా, నైస్. ఓకే నైస్. అలాగే గ్రాస్ కూడా కొద్దిగా వేద్దాం గైస్. ఇక్కడ గ్రాస్ వేయచ్చా? ఇంకా గ్రాస్ పెట్టలేము ఇక్కడ. ఓకే వన్ సెకండ్, అయితే ఇక్కడ ఇంకొక మట్టి పెట్టి గ్రాస్ పెడదాం, లైక్ చూడడానికి బాగుంటుంది. జస్ట్ డర్ట్ అయితే పెడతాను గైస్ అండ్ మనం గ్రాస్ అయితే డర్ట్ మీద అయితే పెడదాం అనమాట. సో ఇట్ లుక్స్ గుడ్, నైస్. ఇది బాల్ కొడితే మనకి కింద ఇల్లు అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే లేరా, లెట్ ఇట్ బి, డర్టే పెడదాం. పాండా హ్యాబిటేట్లో ఇలా వైట్గా బాగాలేదనమాట. ఓకే లెట్ ఇట్ బి, లెట్ ఇట్ బి. నేనేమంటానంటే కింద కావాలంటే మనం మళ్ళీ చూసుకుందాం. పాండా హ్యాబిటేట్లో జే విల్ పుట్ డర్ట్. ఎస్ ఎస్ ఏయ్ పక్కెళ్ళవే, పక్కకెళ్ళవే, పక్కకెళ్ళవే. అది అది అంతే. ఇప్పుడు పాండాకి కొద్దిగా గడ్డి వద్దాం గైస్, జస్ట్ దట్ ఇట్ లుక్స్ గుడ్ అండ్ ఎస్. అందరం మర్చిపోకుండా ఒక్కసారి లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి తన్నేసరండి గైస్. మన పాండా అయితే వచ్చేసిందనమాట అండ్ ఇక్కడ పోలార్ బెర్ అయితే వచ్చిందనమాట. ఐస్ ప్యాక్డ్ ఐస్ అంట, బ్లూ ఐస్ అంట. ఇదేదో బ్లూ ఐస్ పెడదాం కొద్దిగా. ఎస్ కొంచెం బ్లూ ఐస్ దీనికి. పోలార్ బెర్స్కి ఐస్ అయితే ఉందన్నమాట అండ్ పాండాస్కి అయితే ఇది ఇది ఉందిరా. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇంకేమే యానిమల్ గైస్, నెక్స్ట్ యానిమల్, నెక్స్ట్ యానిమల్ గైస్. బ్రౌన్ పాండా బాగుంటుంది మావా, బ్రౌన్ పాండానా? బాగు పాండాస్ని స్పాన్ చేద్దాం గైస్. పాండా బ్రౌన్ పాండా అని చెప్పేసి బ్రౌ సపరేట్గా ఉంటుందా? బ్రౌన్ పాండా లేదు. పాండాస్లో ఏమో ఇవే వస్తున్నాయి గైస్, వారిని చూడండి. మూడు వేసా, మూడు అవే వచ్చి, మూడంటే మరీ ఎక్కువైపోతుందేమో హ్యాబిటేట్లో. సర్లే లెట్ ఇట్ బి, బాగానే ఉంది. నెక్స్ట్ 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 గైస్. ఇక్కడ ఏం చేద్దామంటే నేను ఆగండి. యాక్చువల్లీ ఇక్కడ ఏం చేస్తానంటే అంతే ఇలా పెడతానరా, అప్పుడు మనం ఓ నో నావిగేషన్కి కూడా మనకి కరెక్ట్గా ఉంటుంది. అవును ఇక్కడ చాలా పెద్ద సమస్య వచ్చి కూడా ఉన్నది ఇప్పుడు. ఓ షీట్ వన్ సెకండ్, అవి కనుక అటు ఇటు ఎగిరేసేయనుకో గబ్బులేసిపోతుంది. గ్లాస్ 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 వన్ సెకండ్ గైస్. ఓకే 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 అంతే అంతే అంతే, నో ఇష్యూస్. మనకి దారి సరే ఇక్కడ పెట్టుకుందాంలే, మనకి దారి ఇక్కడ ఒక బ్లాక్ నేను వదులుతాను గైస్. సో మనకి దారి అయితే ఉంటుందన్నమాట అది. ఓకే నైస్. కీప్ గ్రాస్ బ్లాక్ ఇన్స్టెడ్ ఆఫ్ డర్ట్. గ్రాస్ బ్లాకే పెడదామా? అంటే నాకు డర్ట్ మీద గ్రాస్ ఉంటే కొద్దిగా చూడడానికి బాగుంది బ్రో, అందుకని. గ్రాస్ బ్లాక్ అంటే కంప్లీట్ గ్రీన్ ఉంటుంది కదా, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉందని ఇలా ట్రై చేశాను. ఓకే ఓకే నైస్. నెక్స్ట్ యానిమల్ గైస్, నెక్స్ట్ యానిమల్. ఇక్కడ ఆగండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా కట్టేద్దాం, ఏం పర్లేదు ఏం పర్లేదు. ఇక్కడ మనకి ఒక గ్యాప్ అయితే పెట్టుకుందాం అనమాట మనం నడవడానికి. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే ఈ మూల వెయిట్, ఈ మూల గోడ అవసరం లేదు యాక్చువల్లీ. ఎందుకు సాగర్ అన్న, జూలో ఎండెమిక్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ని ఇంక్లూడ్ ట్రై చేయాలా అన్న? మెయిన్ ఛానల్లో డిస్కస్ అబౌట్ ఆఫ్ఘన్ ఇష్యూ. అరే బ్రో దాని గురించి మాట్లాడాలి బ్రో, అది మరీ పాపం బ్రో వాళ్ళు అసలు. అరే అసలు మనం ఏ కాలంలో ఉన్నాం గైస్, ఇప్పుడు కూడా ఇట్లా ఏంటి నాకు అసలు అదే అది అసలు. విల్ సీ అబౌట్ ఇట్ లేటర్. ఇప్పుడు యా విన్న ప్రస్తుతానికి మైండ్ క్రాఫ్ట్ ఆడుకుందాం. ఓకే ఓకే గైస్, ఇది మనకి వాకింగ్ అనమాట. అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ చందు సాగర్ ఫర్ అనదర్ 100 రూపీస్ బ్రో, ఇట్ రియలీ మీన్స్ అ లాట్ గైస్.
యాక్చువల్లీ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక కొత్త అన్బాక్సింగ్ వీడియో అయితే రాబోతుంది అన్నమాట. ఎస్, ఒక పెద్ద బాక్స్ చూసారా? ఎస్. సో దేర్ విల్ బి ఎ న్యూ అన్బాక్సింగ్ వీడియో టుమారో. ఏదో గెస్ట్ చేయండి, చాట్లో చూద్దాం. యా, ఏదో ఒక వైల్డ్ యానిమల్స్ పెట్టు ప్లీజ్, పెట్టేద్దాం బ్రో. ఎస్, వైల్డ్ యానిమల్సే, తగ్గేదే లేదు. వన్ సెకండ్, ఇక్కడ ఇక్కడ ఏం చేద్దాం అంటే, వెయిట్, ఇక్కడ మొత్తం ఇక్కడంతా డర్ట్ బ్లాక్స్ ఉంటాయి. మరి మరి కింద కింద చూడడానికి సీలింగ్ బాగోదేమో, బట్ లెట్ ఇట్ బి, ఏం పర్లే. సీలింగ్ ఎవరు పట్టించుకుంటారులే, కానీ మనం మన జూ మీద ఫోకస్ చేద్దాం. ఎస్ ఎస్, ఓకే, డర్ట్ బ్లాక్స్ పెట్టాం అండ్ రకరకాల ట్రీస్ని అయితే ప్లాంట్ చేద్దాం. వెయిట్, గ్రాస్, డబుల్ టాల్ గ్రాస్ అంట. ఓకే, మరి పొడుగు పొడుగు చెట్లు రానైనా. ఓకే, నైస్, పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ. దీని మధ్యలో ఏముంటుంది, స్నేకా? స్నేక్స్ ఉంటాయా మైన్క్రాఫ్ట్లో? ఉండవు అనుకుంటాను బ్రో, అదే కదా. స్పాన్, ఓకే చూద్దాం. స్పాన్, పిగ్, షీప్, వూల్ఫ్, ఐసోలాట్, క్యాట్, మష్రూమా? మష్రూమ్, మష్రూమ్స్ కాదే కానీ. స్క్విడ్, హస్క్, జాంబి, స్పైడర్, జాగ్లిన్, గోట్, అపోక్స్టల్, షల్కర్, విండికేటర్, ఎవోకర్, వీళ్ళందరూ మనుషులు అనుకుంటాను కదా గైస్. షీప్, పిగ్, ట్రాపికల్ ఫిష్. పెన్స్ పెట్టమావా, గ్లాస్ అంత బాగోదు, పెన్స్ పెడదామా? అరే గ్లాస్ పెట్టేశాం కదా బ్రో. అరే ఓకే, అటుపక్క యానిమల్స్కి లైక్ ఇదిగో, లైక్ ఆగండి, ఇటుపక్క దానికి ఫెన్స్ పెట్టి ట్రై చేద్దాం. ఒకవేళ ఫెన్స్ ఉంటే ఫెన్స్కి నేను మళ్ళీ మారుస్తాను. ఎస్, ఓకే, ఇప్పుడు దీనిలో ఫాక్స్లు నేద్దామా? ఓకే, ఫాక్స్, ఏ భలే ఉంది నక్క. ఫాక్స్, దీని దగ్గర వచ్చేసయ్యా. ఓకే ఓకే ఓకే, వీటికి ఇట్లున్నదే పాండాసుడు కూర్చొని. ఓ షిట్ గైస్, ఇది మరీ గైస్, అరేరేరే షిట్, ఇది అసలు వేయించలేదురా, ఎక్స్పెక్టే చేయలేదురా. ఓరే రే రే రే, తప్పు తప్పు జరిగిపోయిందిరా రే, పెద్ద తప్పు జరిగిపోయిందిరా. పోలార్ బేర్లు మరి ఇంత మాస్గా ఉన్నాయి ఏంట్రా అసలు, షిట్ మ్యాన్. అరే రే రే రే, తప్పు చేశారా పోలార్ బేర్స్ మీరు, మీ సో మీకు ఇప్పుడు మరణ శిక్ష అనమాట. ఇప్పుడు మిమ్మల్ని నేను ఎలాగో లాక్కొని వెళ్ళలేను అక్కడికి. సో వారిని అరే రేరే ఎగిరి దూకొని చంపేసేయి కదరా. ఓకే, వీడికి ఫీడింగ్ కూడా చేయొచ్చు మనం. అదైతే స్నో బ్లాక్స్ వల్ల, అరే సో ఇంకో లేయర్ కట్టాలా? ఇంకా అవసరం లేదనుకుంటాను అండి గైస్, లైక్ టూ ఉండాలి కదా, ఇప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉండదు అనుకుంటాను. మరి అరే హైలైట్ రైజ్ అసలు. పోలార్ బేర్, పోలార్ బేర్, పోలార్ బేర్, పోలార్ బేర్ వేసామా? పోలార్ బేర్ అండ్ మనకి ఫాక్స్, హైలైట్ అసలు ఎగిరి దూకొచ్చి చంపేసేయరా. సో మనం దీనిలో ఫీడింగ్ కూడా చేయొచ్చు అయితే, అంతే కదా. సో అగే దీనిలో పోలార్ బేర్లను ఒక రెండింటి నిసిరేద్దాం అండ్ వెయిట్. ఓ చిన్న పోలార్ బేర్ వచ్చిందిరా దీనిలో, నైస్. అండ్ ఇక్కడేమో మనం వీటిని అయితే వదులుతాం గైస్, నైస్. అంతే, అరే బేబీ పోలార్ బేర్ వచ్చిందిరా, భలే క్యూట్గా ఉంది గైస్, నైస్. ఓకే, ఇక్కడైతే ఫెన్స్ పెట్టి ట్రై చేద్దాం అన్న. డాల్ఫిన్ పెట్టు బ్రో నెక్స్ట్, చాలా క్యూట్ డాల్ఫిన్. డాల్ఫిన్ బ్రో, డాల్ఫిన్ వాటర్లో బతకదా? డాల్ఫిన్ వాటర్లో చచ్చిపోయింది బ్రో, డాల్ఫిన్కి ఏమైనా ఫుడ్ పెట్టాలా? పోలార్ బేస్కి ఐస్తో వాల్ కట్టు, ఐస్తో వాల్ కట్టేదా? లైక్ కంప్లీట్ ఈ వాల్ అంతా ఐస్ పెట్టేదా పోలార్ బేర్కి? గేమ్ నేమ్ ఇది మైన్క్రాఫ్ట్ బ్రో. ఈ వాళ్ళంతా పెట్టేదా? లైక్ జస్ట్ కొద్దిగా ఐస్ అయితే పెట్టున్నాను గైస్.
ఓకే, ప్రస్తుతానికి ఇలా పెడదాం, బతికే ఉన్నాయి కదా, సో నో ఇష్యూస్, వీల్ సీ. ఎస్ ఎస్, ప్రస్తుతానికి ఇక్కడ ఒక ఇది కాదు, ఇంకో రంగు వేసి ఉండింది కదా, అది కొద్దిగా పెడతాను, చూడడానికి బాగుండేది, జస్ట్ లుక్ బాగుండాలన్నమాట, రీసెంట్గా ఒక మంచి జూ లెక్క. ఎస్, అరే అడ్డులేవే పెద్ద పోలార్ బేర్. ఓకే ఓకే నైస్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఇక్కడైతే ఫాక్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇట్టా మనం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఏం పెడదాం, ఇక్కడ నెక్స్ట్ టైం పెడదాం గైస్. ఇక్కడ మనం రెండు యానిమల్స్ అయితే పెట్టచ్చు అనమాట. డాల్ఫిన్కి ఎయిర్ కావాలి. ఆహా, ఓకే, అంటే ట్రాప్ డోర్లో నుంచి ఎయిర్ పోదా, ట్రాప్ డోర్లో నుంచి ఎయిర్ అంతా పోదా, వన్ సెకండ్. ఓకే, ఒరేయ్ పొలార్ బేర్ ఏంది ఇక్కడికి వచ్చేసింది, ఎట్టరా. ఓకే, ఇది వేరేది కదా. ఓకే 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 ఓకే, ఇది ఇందాక వదిలింది. ఓకే ఓకే, నువ్వు పక్క వెళ్ళాడుకోవే, తెచ్చావా, ఓకే వెళ్ళిపో. ఓకే ఓకే, డాల్ఫిన్ ఇక్కడ, ఈ టాక్సిక్ ఎందుకు వస్తుంది గ్యాస్, ఆ పఫర్ ఫిష్ వలన. ఒకసారి మొత్తం హౌస్ చూపి బ్రో, హౌస్. ఓకే బ్రో, ఒక్క నిమిషం టూర్ వేస్తాను నేను ఇక్కడ, జస్ట్ వన్ సెకండ్, ఎఫ్ఐ వన్ సెకండ్ రా. ఈ పఫర్ ఫిష్ వల్ల మొత్తం కంపులు వేస్తుంది అనుకుంటున్నారా, ఇది చంపేద్దాం, ఎందుకంటే టాక్సిక్ గాలి వస్తుంది అనమాట మొత్తం, అది రాకూడదు. సో నేటివ్ ఆడక బ్రో, మజా వస్తలేదు బ్రో. ఇప్పుడు బేసిక్గా ఇల్లు కడుతున్నాను బ్రో, మంచి పెద్ద మాస్ ఇల్లు అయితే కడదాం అనుకున్నాను అనమాట. ఏమో చెప్తున్నాం కదా, మంచి ఫస్ట్ ఫ్లోర్లో అంతా మామూలు మనవి, ఆ తర్వాత పైకి వెళ్తే ఒక జూ, ఆ పైన చేతపడి సెంటరు, ఈ విధంగా మంచి ఇల్లు కట్టేసి తర్వాత మళ్ళీ బ్యాక్ టు సర్వైవల్ బ్రో. తెలుసు క్రియేటివ్లో ఆడితే దానేమంటారు, క్రియేటివ్లో మొత్తం గేమ్ ఆడితే అసలు అది గేమే కాదు. ఎస్ బ్రో, చేద్దాము. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం అంటే గైస్, ఫస్ట్ ఒక చిన్న డాల్ఫిన్ గొంట చేద్దాం రా, డాల్ఫిన్ గొంట. ఎస్ ఓకే, డాల్ఫిన్ గొంట, ఇక్కడ వచ్చి ఒక డాల్ఫిన్ గొంట అయితే కడదాం గైస్. చిన్నది, పెద్ద ఎక్కువ కూడా లేదు. వెయిట్, ఫస్ట్ డాల్ఫిన్ గొంట, గ్లాస్ గ్లాస్ పెడదాం. ఇవన్నీ నేను సర్వైవల్లో చేయలేను కదా బ్రో, అందుకని బ్రో. ఎస్ బ్రో, రిమూవ్ చేసేసాను. సిల్వర్ ఫిష్ ఒకటే ఉండింది, దానికి అది ఇందాకే ఎత్తేసాం అనుకుంటాను. అండ్ పఫర్ ఫిష్ని కూడా ఎత్తేసాను బ్రో. ఒక చిన్న డాల్ఫిన్ గొంటను అయితే పెడదాం బ్రో. వెయిట్, డాల్ఫిన్ గొంట, ఎస్. సో దీనిలో మనకి డాల్ఫిన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎస్, సో ఇప్పుడు బతుకుతాయి డాల్ఫిన్స్, వన్ సెకండ్, వాటర్ వేద్దాం. వాట్ ఈస్ దిస్? వాటర్, వాటర్ బకెట్ ఎత్తి ఒక వన్ టూ. షీట్, ఓ షీట్, ఎగుడు దిగుడు అయిపోయింది కదరా. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చిపడింది, పెద్ద సమస్య వచ్చిపడింది. ఓకే ఓకే, పర్లేదు, నైస్. వాటర్ వేసాం, ఇప్పుడు ఈ వాటర్లో డాల్ఫిన్స్ వదులుదాం గైస్. అందరూ మర్చిపోండి ఒక్కసారి లైక్ బటన్ని, సబ్స్క్రైబ్ బటన్ అయితే వెళ్ళి తన్నేసారండి గైస్. మనం ఫటాఫట్ 13.3K అయితే చేద్దాం అనమాట. ఓకే, వెయిట్, ఈ వాటర్ దాన్ని అయితే ఎత్తి డాల్ఫిన్స్ వదులుదాం అనమాట, నైస్. ఇప్పుడు బతుకుతాయి డాల్ఫిన్స్? ఒరే 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 ఒరే, బయట కూడా బతుకుతాయి డాల్ఫిన్స్. అన్నిసరిగా డాల్ఫిన్ ఒకటి ఎక్స్ట్రా వచ్చి పడింది అనమాట అక్కడ. ఓకే ఓకే, నేను జస్ట్ కింద వాటర్లో ఇంకొద్దిగా లుక్ బాగా పెడతాను గైస్, ఇక్కడ గుంటలో, లైక్ వన్ సెకండ్. అరే అరే అరే, గడ్డి కాదు. మా ఎవరైనా హౌస్ బయట జూని కడతారు, నువ్వేంటి మా ఇంటి మీద హౌస్ కడతావు, అదే అదే మ్యాజిక్, అది మాస్. ఎస్, సో వన్ సెకండ్ గైస్, ఇక్కడ ఏం చేద్దాం అంటే జస్ట్ గ్రాస్లో అండర్గ్రౌండ్లో వాటర్ ప్లాంట్స్ ఏమన్నా ఉంటే, ప్లాంట్స్ కానీ ఏమన్నా. సీ గ్రాస్,
సీగ్రెస్, ఎస్ 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 సీగ్రెస్ సీగ్రెస్ని ఓకే 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 దీని మీద కూడా వస్తుంది అన్నమాట, ఏం అవసరం లేదు. ఫస్ట్ కొద్దిగా సీగ్రెస్ పెట్టామంటే చూడడానికి బాగుంటుంది. అది అది ముద్దులు పెట్టుకుంటున్నారు డాల్ఫిన్స్, చాలా బాగున్నాయి. నైస్, అది అది నైస్, అది డాల్ఫిన్ గుంట. అది గేస్ మరి బర్డ్స్ పెట్టుకో బ్రో, మీకు కనపడట్లేదా? ఇది ఇక్కడ ఇది ఇది ఇక్కడ పెద్ద బర్డ్స్ అయితే ఆగండి. కరెక్ట్గా ఆక్వేరియం పైన బర్డ్స్ పెడదామా లేకపోతే ఇక్కడ పెడదామా? ఇది ఈ ఏరియా బర్డ్స్ కనుక్కున్నాను నేను బేసికలీ. ఇది పెడదామా, ఇటు పక్క పెడదామా ఇటు పక్క పెడదామా అనేది క్వశ్చన్ అన్నమాట. బర్డ్స్ని ఎక్కడ అందరం వచ్చి కూడా ఒక్కసారి లైక్ పడి సబ్స్క్రైబ్ బటన్ అయితే వెళ్ళి తన్నేస్తారండి గైస్. 13.3K అయితే చేద్దాం అన్నమాట మనం. సో ఇప్పుడు మనం కమింగ్ టు యాక్షన్, లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడ బర్డ్స్ పెడదామా? ఓకే వెయిట్, మరి ఇక్కడ ఏం పెట్టి, ఓకే ఇది ఓపెన్ స్పేస్ పెట్టేద్దాంలే, మరి అక్కడ ఏదో ఒకటి చేద్దాం. వన్ సెకండ్ గైస్, ఇక్కడ గ్లాస్, ఎస్ నో నో ఇది గ్లాస్ పెయిన్స్ కడతాను యాక్చువల్లీ. దీనికి ఏమంటారు బోర్డ్స్కి మాత్రం దాని ఏమంటారు చాలా బాగుంటుంది అప్పుడు. వన్ సెకండ్ ఓర్ 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 వన్ సెకండ్ గైస్, గ్లాస్ పెయిన్స్ అయితే వేద్దాం బోర్డ్స్కి. ఎస్ డాల్ఫిన్స్ కూడా గుంట కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం రా. ఎస్ నైస్, ఇది మనం నడవడానికి ఉంటుంది. అండ్ వెయిట్, ఓకే 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 పల్ల ఇంకొకటి ఇంకొకటి వేద్దాం, ఏం పర్లేదులే సర్లే. మావా నువ్వు సివిల్ ఇంజనీర్ అయిపో మావా, సివిల్ ఇంజనీర్ ఇంకా కాలే అమ్మావా, చదివేశాం ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఐటీ అందా ఒకటేలే. సో యా ఓ ఎస్ ఓ ఎస్ అంతే అంతే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ బర్డ్స్కి మంచి శాంక్చురీ అనమాట. 13.3K అయిపోయిందే, అమేజింగ్ అమేజింగ్. ఓకే గైస్, 13.4K కూడా ట్రై చేద్దాం గైస్. మన రాత్రి లోపల 13.4K తగ్గేదే లేదనమాట. వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్. ఎస్ నైస్, ఇది బర్డ్ శాంక్చురీ. బర్డ్ శాంక్చురీ మాత్రం నిజంగా అదిరిపోవాలి. యాక్చువల్లీ అక్కడ కూడా నేను గ్లాస్ బాక్స్ ఎత్తేసి ఇవి కట్టడం మేలేమో కదా, చూద్దాం చూద్దాం. యా లేటర్ యా, బికాస్ గ్లాస్ పెయిన్స్ అంటే మనకి అంత లావుగా ఉండదు, సో చూడడానికి బాగుంటుంది. యా అది మళ్ళీ చేద్దాము మిగిలిన యానిమల్స్కి. ప్రస్తుతానికి బర్డ్స్కి పెడదాం, ఇది బాగుంది బెటర్ కదా లైక్ చూడడానికి. ఎస్ ఇది కొద్దిగా కష్టం కట్టడానికి కూడా, బట్ చూడడానికి అదిరిపోతుంది అనమాట బేసికలీ. ఎస్ ఆల్మోస్ట్ దేర్ గైస్. అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది. ఒక్కని పూడ్చామన్నమాట అండ్ అదే ఇంటి పక్క అయితే వచ్చామన్నమాట. ఒక్కసారి అందరూ లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి ఎడం కాలుతో ఎగిస్తానే సరేనండి గైస్. దెబ్బకి 13.4K దబిడి దిబిడి రాత్రి లోపల. ఓ ఎస్ ఫిల్ కమాండ్ మా బ్రో 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 ఫిల్ కమాండ్ నేను నాకు రాదు బ్రో ఫిల్ కమాండ్. యా విల్ రేపు లైవ్ స్ట్రీమ్కి నేర్చుకుంటాను బ్రో, చెప్తున్నారు కదా మనం లివింగ్ లెజెండ్స్ కదా, సో నాకు బేసిక్గా యా ఓకే నైస్. ఇంకొక లేని లేని గైస్, అయిపోయింది 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 అయిపోయింది, ఏం పర్లేదు అయిపోయింది. యా అంతే ఓకే గైస్. ఇప్పుడు ఆగండి, ఇప్పుడు గ్లాస్ పెయిన్స్ నో పైన ప్లేన్స్ పెయిన్స్ వద్దు, మరి పైన మనం మామూలు గ్లాసే కడదాం అనమాట. బ్రో డాల్ఫిన్స్ ఎగురుతాయి, ఒక ఓషన్లో ఉండాలి. అచ్చా ఏం పర్లేదు లేవు అవునా, ఏం దీని మించి ఎగిరేస్తాయి ఇవి ఏవి ఇవి వంటలో ఉన్నాయి. ఓకే ఇంకొక లేయర్ అయితే వేద్దాం నేను గైస్ డాల్ఫిన్కి. వన్ సెకండ్, ఇక్కడ గ్లాస్ పెడతాను. ప్రస్తుతానికి ఉన్నాయి బతికే ఉన్నాయి.
ఓకే అరే వన్ సెకండ్ గైస్ వన్ సెకండ్ ఈ ప్రొఫెషనల్ గేమ్ ప్లే చూసి మీరు భయపడబాకండి యా రేపు ఫిల్ కమాండ్ ఎలా చేయాలో నేను తెలుసుకొస్తానన్న ఓ నో ఇదేంద్రా ఓకే వన్ సెకండ్ ఓకే గైస్ అంతా ఓకేనా అంతా సెట్టా ఇంకా పక్షులు నదలొచ్చాయి ఇక్కడ ఏ బ్లాక్ ఖాళీ లేదు కదా పక్షులకి మెయిన్ అసలు చూసుకోవాలన్నమాట ఆ పైన కూడా అంతా క్లోజ్ అయితే అంతా క్లోజ్ అయితే ఇక పక్షులను అయితే వదులుదాం గైస్ పక్షులకి ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఇక్కడ కింద కూడా వన్ సెకండ్ గ్రాస్ టాల్ గ్రాస్ సెకండ్ టాల్ గ్రాస్ ఇక్కడ కింద డర్ట్ కూడా పెడతానమాట డర్ట్ ఎస్ డర్ట్ కింద డర్ట్ అయితే పెడతాను ఇది సారీ క్లియర్ ఎత్తి డర్ట్ వేస్తాను గ్రాస్ పెడతాను గైస్ ఈసారి ఈసారి గ్రాస్ గ్రాస్ ఇది పెడతాం ఈసారి పక్షులకి బాగుంటుంది నైస్ అన్న నీకు కావాల్సిన బ్లాక్ నీ ముందు ఉంటే దాన్ని ఎయిమ్ చేసి మౌస్తో మిడిల్ క్లిక్ చేయి అంటే ఏమవుతుంది బ్రో అలా చేస్తే నాకు కావాల్సిన వన్ సెకండ్ మిడిల్ క్లిక్ ఓ ఓకే 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 దానికి మారుతామా ఓకే ఓకే అరే థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఓకే ఓకే అర్థమైందిరా ఓకే అప్పుడు దాన్ని ఎత్తున్నా ఆహా అంటే ఇప్పుడు లేనివి కూడా వస్తాయా ఇప్పుడు అని ఓకే ఓకే అరే నైస్ బ్రో అరే థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఓకే ఓకే ఇది ఇంకా ఈజీ అయింది అరే థ్యాంక్ యూ సో మచ్ బ్రో చెప్పింది కింద లుక్ దొప్పింది కింద లుక్ మళ్ళీ తెప్పిద్దాంలే నా ముందు పైన లుక్ పైన అదిరిపోదు కింద లుక్ మళ్ళీ తెప్పిద్దాం అనే ఉంది కింద కావాలంటే ఒక లేయర్ తగ్గించి చేద్దాం ఓకే గైస్ సో మొత్తానికి పాయింట్ ఏంటంటే గ్రాస్ వన్ సెకండ్ గ్రాస్ కొన్ని బ్యాంబూ స్టిక్స్ అయితే పెడదాం అనమాట కొన్ని బ్యాంబూ కొన్ని బ్యాంబూ టాల్ గ్రాస్ టాల్ గ్రాస్ అండ్ ట్రీ స్ప్రౌట్స్ ఉండవా ట్రీ నిమిషం చెట్లు ఇవి ఈ చెట్లు పెరిగితే మళ్ళీ కొట్టేద్దాం ఏంటి చిన్న చిన్న చెట్లను నాడదాం చెట్లను అయితే నాడదాం అనమాట అండ్ వీటి మీద స్ప్రింగ్ పెడితే పెరగదు అనుకుంటాను కదా బోన్సాయిగా ఉండిపోతాయి అనుకుంటా బట్ పెరగని పెరగని పెరగదాం పెరగని ఏం పర్లేదు గైస్ పెరగని కొన్ని చెట్లను అయితే పెడదాం అండ్ కొద్దిగా డబుల్ టాల్ గ్రాస్ నైస్ లుక్ బాగుంది కదా అండ్ దెన్ ఓకే ఇంకా మనం మన బర్డ్స్ని అయితే వదులుదాం గైస్ ఓకే స్పాన్ ఒకటి నాటి బోల్ మీల్ పెట్టు బ్రో బోన్ మీల్ బోన్ మీల్ వన్ సెకండ్ బోన్ మీల్ ఏంటి బ్రో ఇది బోన్ మీల్ అంటే ఏమవుతుంది నాకు తెలియదు చెప్పండి ఏమవుతుంది దానికి బోన్ మీల్ పెడితే ఓకే బోన్ మీల్ పెట్టానయ్యా ఏమవుతుంది ఫుడ్ కూడా పెట్టాలి యానిమల్స్కి పెడదాం బ్రో పెడదాం పెడదాం ఏం పర్లేదు ముందు యానిమల్స్ పెడదాం తర్వాత ఫుడ్ పెడదాం యా సరే యానిమల్స్కి ఫుడ్ దేనికి ఏది పెట్టాలి చెప్తే పెడదాం ముందు మనం యానిమల్స్ని వదులుతున్నాను అండ్ యా వన్ సెకండ్ ఇక్కడ మనం బర్డ్స్ని చూడాలరా చికెన్ కోడి లేకపోతే ఎలాగా ఒక కోడితోనే మొదలెడదాము అండ్ బీ హనీ బీస్ కూడా కొన్ని తిరుగుతూ ఉంటాయి దీనిలోనే కవ్వు షీప్ వూల్ఫ్ వూల్ఫ్ ఇక్కడ వద్దు ఓసలాట్ ఓసలాట్ అంటే ఏంది గైస్ ఓసలాట్ అంటే ఏందిరా వారిని వారిని చిన్న పులులు వన్ సెకండ్ ఓసలాట్లు వన్ సెకండ్ వీటిని అయితే చంపేద్దాం అనమాట అండ్ వన్ సెకండ్ గైస్ అరే 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 ఇది షిఫ్ట్ అండ్ వన్ సెకండ్ ఓసలాట్ ఓసలాట్లు ఒరే 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 అమ్మా
చెట్టు పెరుగుతుందన్నా, బోన్ మీల్ పెడితే 5 to 10. ఓహో చెట్టు పెరుగుతుందా, సరే పెరగని ఏం పర్లేదు బ్రో. మనం ఇప్పుడు మనం ఇవైతే పెడదాం అనమాట. 1 second. వూల్ఫ్, పోలార్ బేర్, క్యాట్, ప్యారెట్. నైస్ ప్యారెట్ అండ్ ప్యారెట్, హార్స్, డాంకీ, మ్యూలు, స్కెల్టన్ హార్సు, ట్రాపికల్ ఫిష్, కార్డ్, పఫర్ ఫిష్. ఓకే ప్యారెట్స్ ఒకటేనా ఉండేది? కొన్ని కోళ్ళు అందరి వదులుదాం. కోళ్ళు ఉండాలా? ఓ రెండు కోళ్ళు తిరుగుతా ఉంటాయి కింద. కొన్ని బీస్ని అయితే వదులుదాం. నైస్, ఊ నైస్ అండ్ ప్యారెట్స్. ఊ నైస్, రంగురంగుల ప్యారెట్స్ రా. గూగుల్ చూడు బ్రో, యానిమల్స్ని ఎలా టేమ్ చేసుకోవాలని. టేమ్ అలా చేద్దాం బ్రో. ప్రస్తుతానికి జస్ట్ తయారైతే చేస్తాను యానిమల్స్ని అండ్ వీ విల్ టేమ్ అనమాట. ఆగు, నేను గ్లాస్ అయితే దీన్ని చూసి గ్లాస్ పెన్ పెట్టుకోవాలి అండ్ పగల కొట్టామా అండ్ ఎగిరి వెళ్ళిపోయే లోపల. షిట్ షిట్ షిట్, రే రే అన్నీ వెళ్ళిపోతున్నాయి కదరా. వారిని వారిని చివరికి కోళ్ళు కూడా తప్పించేసుకున్నాయి కదరా. షిట్ మ్యాన్, అరే రే 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 రే, అరే రే. ఫ్లాప్ ఫ్లాప్ రా నాయన, ఉత్తర ఫ్లాప్. ఓకే 1 second గైస్. సర్లే ఎగిరిపోని ఎగిరిపోని, ఏం పర్లేదు. అరే గ్లాసుని తీసుకున్నావా, లోపలికి వేస్తాను గుడ్లని అండ్ తర్వాత ఏమో మనం. ఓకే 1 second, ఈ లోపల బ్యాంబూ ట్రీ కూడా పెడదాం అనుకున్నాను, లుక్ బాగుంటుంది బ్యాంబూ. యా సో కొన్ని కోళ్ళు అన్నీ ఎగిరిపోయారా. షిట్ మ్యాన్, 1 second. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే గైస్, ఈ లోపలికైతే వేస్తాను. ఓకే 1 second, ఇట్లా వేసి ఇట్లా ఎగిరిపోవచ్చు, ఇది బెటర్. ఓకే ఒక ఒక బీ వేస్తాను, బీస్ ఎక్కువ బాగాలేవు అనమాట. 1 second గైస్, 1 second, వచ్చేసావు వచ్చేసావు, ఏం పర్లేదు ఏం పర్లేదు. ఓసలాట్ యార్ని, బీ ఎగిరిపోయిందే సరిపోయింది. దాని ఏమంటారు, ప్యారెట్ ప్యారెట్ ప్యారెట్, వీ నీడ్ ఎ ప్యారెట్, ప్యారెట్ కావాలి. అది 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 అది, నైస్ నైస్ అంతే. ఇంకా పిచ్చి మొక్కలు బయటికి రాలేవు, అంతే నైస్. బాగుందిరా నైస్. ఇవి గైస్ మన బర్డ్స్ అనమాట, ఇటుపక్క కూడా తిరుగుతున్నాయి, ఏం చేయలేం. అండ్ ఇక్కడ చూడరా, ఇక్కడ చూడరా పోలార్ బేర్స్ ఎక్కడ ట్రై చేస్తున్నాయి. ఈ పోలార్ బేర్ ఇక్కడికి వచ్చింది అనుకో, యాక్చువల్లీ ఇగిరి వచ్చేయించారనమాట కదా ఇదే. సో ఇంకో లేయర్ కావాలనుకుంటా పోలార్ బేర్కి యాక్చువల్లీ. ఎందుకంటే ఒక రేషం ఆగండి, దీని మీదకి వచ్చింది అనుకో, దీనికి ఇంకా 1 లేయరే. ఆగు ఆగు ఆగు, ఓర్ని 1 second రా నాయన. గ్లాస్ పోలార్ బేర్కి ఇంకో లేయర్ పెట్టాలనుకుంటా. ఏమో మరి, సర్లే జస్ట్ పెట్టి పెడదాం, ఎందుకైనా మంచిది చూడడానికి కూడా మనకి కొద్దిగా బాగుంది. ఓకే లైక్ ఇటు పక్క అన్ని పక్కల పెట్టేద్దాం, సో బాగుంటుంది అంతే. ఏయ్ ప్యారెట్ వచ్చి ఇక్కడ ఇడిలతో పాటు వాలిందిరా, నైస్. టేమింగ్ మళ్ళీ చేద్దాం గైస్. ఎస్ ఓకే హియర్ వి గో. చంద్రసాగర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 40 rupees డొనేషన్ బ్రో. ఆన్ యువర్ బర్త్డే ప్లాన్ ఫర్ గివ్ అవే బ్రో. గివ్ అవేస్ బ్రో, గివ్ అవేస్కి మీరు చూశారు కదా, అది పెద్ద స్కామ్లు అని చెప్పి రకరకాలుగా జరుగుతున్నాయి కదా. సో అందువల్ల నేను కొద్దిగా ఆపున్నాను అనమాట, లైక్ దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు. ఎందుకంటే నేను మనం ఏమైనా చేస్తే అది చాలా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట, లైక్ నేను అన్ని గైడ్ లైన్స్ పాటిస్తూ కరెక్ట్గా చేస్తాను గైస్. అది జస్ట్ కొద్ది రోజులు ఏమనుకోకండి, గివ్ అవేస్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ గైస్, నెక్స్ట్ యానిమల్స్ ఏం పెడదాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం అంటే, నేను ఏమనుకుంటున్నానంటే పులులు ఉన్నాయి కదా, ఓసిలెట్లు, వూల్ఫ్స్ పెడదాం అన్న ఇక్కడ. ఓసిలెట్లు, వూల్ఫ్లు, ఎస్. అందరూ మర్చిపోకుండా ఒక్కసారి లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి తనేసినండి గైస్. లెటస్ మేక్ ఇట్ 13.4K మావా, లెటస్ మేక్ ఇట్ 13.4K. హనీ బ్లాక్ ఉంటుంది పెట్టు లేదా చచ్చిపోతాయి బి. ఆహా హనీ బ్లాక్ ఉంటుందా, 1 second బ్రో వెళ్దాం అయితే. ఒక్క నిమిషం బీలకి వెళ్ళేసి వద్దాం. అసలు బీ ఏది, దీనిలో బీ ఉందే, బీ ఎగిరిపోయిందే, అసలు బీ ఏది చచ్చిపోయిందే ఆల్రెడీ. ఓకే 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 ఓకే, 1 second బ్రో. బ్రో ఫెన్స్ స్టిక్ లాగా పెట్టి
లీస్ ప్యారెట్ కి అటాచ్ చెయ్యి. వన్ సెకండ్, లీస్ లీడా ప్యారెట్ ని కట్టచ్చా? ప్యారెట్ ని కట్టలేమనుకుంటాను బ్రో. వన్ సెకండ్ ట్రై చేద్దామండి, ప్యారెట్ ని కట్టచ్చా లీడ్ తో? కట్టచ్చురా, సూపర్. అరే నైస్ నైస్ నైస్. అరే ప్యారెట్ ని కట్టచ్చురా, అరే ఇది బాగుంది. వన్ సెకండ్, ఓకే ఓకే, ఎక్కడికి ఎగరలేవు అయితే వీటన్నిటిని కట్టేద్దాం. అరే నైస్. వన్ సెకండ్, అది సూపర్. ఈ చెట్టుకి కట్టచ్చేవి, బ్యాంబూ స్టిక్ కట్టచ్చేవి లేదా? ఓకే వెయిట్, వన్ సెకండ్ గైస్. ఫెన్స్ 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 స్టిక్ వేసి దానికి కట్టేద్దాం. ఎస్ నైస్ 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 ఐడియా బ్రో. ఎస్, సో మనం ఏం చేద్దామంటే వీటిని ఆగు పైన పైన. ఎస్ పెట్టామా, అండ్ ఎవరిని ఇది వదిలిచ్చేసానా? సరిపోయింది సరిపోయింది. లేదు లేదు, ఇక్కడే ఉన్నాయి, అవి చెప్తా. ఈ బయట ఉండే వాటికంతా దీని ఇది లోపల ఉందా బయట ఉందా? బయట ఉంది కదా, బయట ఉండే వాటి అన్నిటికీ తాడేసామా, కట్టి పారేసావా, అంతే. ఆ షిట్ మ్యాన్, ఓ నో ఓ నో, అరే రే రే ఎగిరిపోయిరా. షిట్ 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 షిట్. అరే వెయిట్, అరే వెయిట్, ఒకటి ఒకదానికి ఉంది మీరు వాటికి. సరే ఆగు వెయిట్, ఒక్కొక్క దాన్ని ఒక్క దగ్గర కడదాం. ఓకే 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 బ్రో, హనీ బ్లాక్ పెట్టకపోతే చచ్చిపోతాయి. అర్థమైంది బ్రో, పెడతాను బ్రో, వన్ సెకండ్ వెయిట్. ఆగు, ఇదేదో బాగుందిరా. ఫెన్స్ కట్టామా, ఒకదానికి కడదాం, ఎక్కువ వాటిని వద్దు. వెయిట్ వెయిట్, ఓకే వన్ సెకండ్ ఆగండి గైస్. లీడ్ ఒకసారి వదులుతున్నారు, జస్ట్ ఒక్కొక్క దాన్ని ఒక్క దగ్గర కడదాం, అది ఇంకా బాగున్నది చూడడానికి. ఎస్ సూపర్. ఒక్కొక్కటి ఒక్కొక్క మూల దీనికి, దీన్నేమో ఇక్కడ కడదాం. ఓకే, ఇక్కడ ముందు ఒక ఫెన్స్ పెట్టామా, ఒరే వారిని దీన్ని వదిలేను రా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒకటి కట్టాము, అండ్ ఈ మూల ఒకటి కడదాం అనమాట. ఎస్, ఏది ఇంకోటి ఏది ఎగిరిపోయింది అది. ఒరే 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 ఒరే, ఇది ఇదేంది ఇది? కిల్ కిల్ కిల్, అట బయట తిరగకూడదు నాన్న. ఓకే, ఇంకోటి ఎగిరిపోయింది, చే. లేదు లేదు, ఇది ఇక్కడే ఉంది అనమాట, దీనికి కట్టేద్దాం. ఎస్ ఎస్ ఎస్, ఆగరా ఆగు. ఈ దీని కూడా ఎత్తుకెళ్ళి, అన్ని మూలలా ఉన్నాయి, దీన్ని ఎత్తుకెళ్ళి బయట మన ఇక్కడ కట్టేసొద్దాం. ఎస్ ఎస్, వన్ సెకండ్ గైస్, ప్యారెట్ని వన్ సెకండ్. అరే అరే అరే, అంతే అంతే, ఒరే అరే 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 అరే, అంతే అంతే, నైస్. పులి కాదు, క్యాట్ మా, క్యాట్ అది. వన్ సెకండ్ గైస్, ఓకే ఇక్కడైతే ఇవైతే ఏలాడుతున్నాయి అనమాట. వన్ సెకండ్, ఇక్కడ మనం ఫెన్స్ అయితే వేద్దాం గైస్. వన్ సెకండ్, అరే ఇక్కడ నేను ఇలా ఫెన్స్ పెట్టలేకున్నానా? ఓకే, సో వెయిట్ అయితే, ఓకే లెట్ ఇట్ బి, ఇట్స్ ఓకే. అందరూ మర్చిపోకుండా ఒక్కసారి వెళ్ళి లైక్ బటన్ని తన్నేసారండి మామ. దెబ్బకి మనం 13.4K చేయొద్దాం గైస్ ఈరోజు. క్వాడ్స్ క్వాడ్స్ క్వాడ్స్, నో నో నో, క్వాడ్స్కి ఇట్లా నొక్కబలేదు నాకు. మా వాళ్ళు కొత్త మెథడ్ చెప్పారు. యా, కావాల్సిన బ్లాక్ నేమ్ చేసామా, అండ్ మిడిల్ బటన్ ఒకటి ఏం కావట్లేదు కదా బ్రో, కావాలి కదా మామూలుగా. అదేంటిది వెయిట్, క్వాడ్స్ బ్లాక్ మాత్రం ఓకే, వీటికి రావట్లేదా? సరే స్మూత్ క్లా క్వాడ్స్ బ్లాక్, వన్ సెకండ్, క్వాడ్స్ బ్లాక్ని పూర్తి చేద్దాం అనమాట. అండ్ విల్ హ్యావ్ ఎ ఫెన్స్. అదేంటది, ఓకే ఓకే ఓకే, ఇక్కడ మనకి నడవడానికి దారి ఉంటుందిలే. ఓకే లెట్ ఇట్ బి, యా. సో ఓకే గైస్ ఓకే గైస్, ఇక్కడేమో ఒక చిన్న సపరేషన్ అయితే పెడదాం అనమాట. అండ్ వెయిట్, ఇక్కడ వచ్చి క్వార్ట్స్ పెట్టి ఇక్కడ ఏం చేద్దామంటే
బ్రో ఫెన్స్ స్టిక్స్ లాగా పెట్టి ప్యారెట్ లీజ్ కట్టేచ్చి. అదే కదా బ్రో చేశాను కదా బ్రో, ఇది చూడండి తిరగతాయి చూడండి, ప్యారెట్స్ కట్టేస్తున్నా ప్యారెట్స్ ని. లోపలేమో అలా ఉంటాయి ఇవి, లోపల ఉంటాయి బయట ఉండే వాటిని కట్టేస్తున్నా చూడండి. ఏంది మావా ఇల్లు కడతా అని జూ కడతాం, ఇదే మన ఇల్లు మావా, ఎలా ఉంది పోలా అదిరి పోలా. సో అదే అనమాట, వన్ సెకండ్ గైస్, పోలార్ పేరుకి వెళ్ళి ఫుడ్ వేసొద్దాం రా, పాప ఆకలి మీద ఉన్నట్టున్నాయి, ఫుడ్ వేసొద్దాం గైస్ వన్ సెకండ్. బాక్స్ పోలార్ పేరుకి ఫుడ్ అయితే వేద్దాం, అది అది ఆకలి వేస్తే తినేస్తాయి కదా, పోలార్ బేర్స్ తింటాయి కదా, ఇందాక తిన్నాయి కదా, సో తినాలి డెఫినెట్గా తింటాయి. యా వన్ సెకండ్, ఓకే గైస్ ఇక్కడ మనం ఇక్కడేం స్పాన్ చేద్దాం. మనకి మనం లామా హార్స్ ఇవన్నీ కాదురా, మనకి వి నీడ్ సంథింగ్ యునో. యా ఓసిలెట్టు ఓసిలెట్టు అండ్ వూల్ఫ్. క్యాట్ అసలు ఉందా, క్యాట్ విండి క్యాట్, క్యాట్లు క్యాట్లు జూలో కరెక్ట్ కాదు, ఓన్లీ వైల్డ్ యానిమల్స్. వూల్ఫ్ ఎస్, ఒకటేమో ఓసిలెట్టు ఒకటేమో వూల్ఫ్ గైస్. సో వన్ సెకండ్, ఇదేమో వూల్ఫ్, రెండు వూల్ఫ్లను అయితే వదులుదాం అనమాట, నైస్. అండ్ ఇక్కడేమో ఓసిలెట్లను అయితే వదులుదాం. అదే ఒరే 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 సర్లే, రెండు మూడు పిల్లలు, ఓకే నైస్ నైస్. సో అది గైస్ మరి జూ, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అనేది ప్లాన్ అనమాట. ఇక్కడ ఏం చేద్దాం గైస్, ఇక్కడ ఏం పెడదాం, పులి కాదు క్యాట్ మామ, అది క్యాట్ అది. బ్రో ఫెన్స్ స్టిక్ లా పెట్టి లీజ్ ప్యారెట్ కట్టాచి, లీజ్ అంటే లీడే కదా బ్రో, ఇదేనా లీజ్ అంటున్నారు, లీజ్ కాదు లీజ్ అంటే లీడే కదా బ్రో. ఇదిగో చూడు బ్రో, ఇది ఇక్కడ పైన అంతా అటాచ్ చేస్తున్నాను కదా, ప్యారెట్లను కట్టున్నాను కదా, అదే కదా. వన్ సెకండ్ గైస్, వన్ సెకండ్ నిమిషం, ఇది నేను స్ట్రీమ్ అడ్జస్ట్ చేస్తున్నాను. వన్ సెకండ్ మావా, ఆక్వేరియం సెకండ్ ఫ్లోర్ కూడా కంటిన్యూ చేయి, సెకండ్ ఫ్లోర్ కంటిన్యూ కాదు మావా, ఇక్కడ ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. డాల్ఫిన్కి వాటర్ కావాలి ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్తే నో ఇష్యూస్ కదా, అంతా బాగానే ఉంది కదా, నథింగ్ టాక్సిక్ కదా. ఇందాక పఫర్ ఫిష్ నుండి మొత్తం కంపులు వేస్తూ ఉండింది అనమాట, సో నో ఇష్యూస్. అండ్ పైకి అయితే వచ్చేసామన్నమాట, ఓకే నైస్. ఇది యాక్వేరియము, యాక్వేరియంలో కావాలంటే చేపలు మనం వదులుదాము. ఈ పైన ఏం చేద్దాం అనేది క్వశ్చన్ అనమాట గైస్. పైన మనం ఇక్కడ ఇలాగే వదిలేద్దామా, జస్ట్ ఇప్పుడు ఒకసారి అసలు కిందకి వెళితే కింద మనకి సీలింగ్ పాడైపోయి ఉంటుంది అనమాట, ఈ సీలింగ్ని మనం ఓకే పైన బాగా చేయాలన్నమాట. చేద్దాం, యా నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. ఏంట్రో ఇంత చీకటి అయిపోయింది, వా బో లైట్స్ అయితే ఇంపార్టెంట్ మనకి, ఫైర్ స్టిక్స్. వారిని గైస్ ఈ స్టిక్స్ని, గైస్ ఈ స్టిక్స్నే ఉంటారు మర్చిపోయాను, అరే 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 ఈ స్టిక్స్నే ఉంటారు గైస్ మర్చిపోయాను, ఫైర్ స్టిక్స్ వీటినే ఉంటారా వారిని, తయారైన ఉంటారు నేను గైస్, ఒక్కసారి ఈ స్టిక్స్నే ఉంటారు, అంత చీకటి అయిపోయింది అనమాట ఒక్కసారి. టార్చ్ ఎస్, అసలు నా ప్రొఫెషనలిజం చూడండి రా, టార్చ్ ఎస్, ఓకే గైస్. మనం అండర్గ్రౌండ్లో మనం దాని ఏమంటారు ఇదైతే కడదాం రా, వన్ సెకండ్ ఇక్కడ ఈ బ్లాక్ని ఫిల్ చేసేద్దాం. ఓకే సో ఓ నైస్,
ఏముందిరా మన హోమ్ థియేటర్ అండ్ డోర్ బాల్ కొట్టేసానా వన్ సెకండ్ డోర్ ఒక్కసారి లైక్ బటన్ని సబ్స్క్రైబ్ బటన్ని తన్నేసిరండి గైస్ మీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ అది గైస్ మరి వన్ సెకండ్ ఇక్కడ కూడా నేను ఓకే ఈ రూమ్లో ల్యాంటర్న్ ఉంది చాలా బాగుందిరా అండ్ ఎస్ టాయిలెట్లో లైట్స్ లేవు ఓ నో ఓ నో టాయిలెట్లో స్టిక్స్ పెడదామా స్టిక్స్ బాలే 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 ఓ నో ల్యాంటర్న్ పెడదాం టాయిలెట్లో టాయిలెట్లో ఒక ల్యాంటర్న్ అయితే పెడదాం గైస్ బెడ్రూమ్లో కూడా లైట్లు ఆపేస్తున్నాయిరా వన్ సెకండ్ టాయిలెట్లో ల్యాంటర్న్ సెకండ్ ల్యాంటర్న్ టాయిలెట్లో బ్లూ ల్యాంటర్న్ వేద్దాం ఎస్ ఎస్ ఇక్కడ ఎక్కువ లైట్ రాట్లా ఓకే మామూలు ల్యాంటర్న్ పెడదాం అయితే ఎస్ ఓకే నైస్ ఇవంతా అయితేద్దాం అండ్ మనమైతే వెళ్దాం గైస్ స్టార్టింగ్లో నిన్ను చంపేసింది ఉల్ఫ్ కదా ఉల్ఫ్ కుక్క ఏదో చంపింది బ్రో ఫస్ట్ గుర్తొస్తుంది ఫస్ట్ టైం ఆడినప్పుడు ఇది బాగుంది సో ఇక్కడ 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 ఒక్క దగ్గర దొబ్బింది అంతే సీలింగ్ మిగతా దగ్గర అంతా పర్లేదు కదా ఓకే ఇక్కడ కూడా ఇదంతా ఓకే ఇదంతా మట్టి పెట్టేద్దాం రా అంతేగా కేస్ సాల్ట్ ఏదో ఇక్కడ సీలింగ్ కొద్దిగా కొంపు అయినది ఓకే సీలింగ్ని కొద్దిగా మార్చాలి చూద్దాం చూద్దాం గైస్ యా సో మొత్తానికి ఇల్లు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే తయారైందనమాట అండ్ పైకి వస్తే మనమైతే ఇలా మన జంతువుల ప్రశ్నలోకి కనుక వెళ్ళినట్లయితే ఆగరా ఇక్కడ గోడ పెట్టాము ఇలా లోపలికి వెళ్తాము సో ఆగండి ఆగు ఈ పార్ట్ వెయిట్ గైస్ ఇప్పుడు మనం విజ్ఞాన ప్రదర్శన చేయాలరా వన్ సెకండ్ గైస్ ఇది ఒక లేయర్ అయితే తీస్తున్నాను అనమాట వన్ సెకండ్ క్వాడ్స్ ఈ ఫ్లోర్ అయితే కడతాను గైస్ చాచపూడి సెంటర్ మళ్ళీ పెడదాం అనమాట హనీబీ ఎస్ బ్రో హనీబీ అన్న ఒక బంకర్ కన్స్ట్రక్ట్ చేయి బంకర్ అంటే ఏంటి బ్రో బంకర్ నేను రాసి పెట్టుకుంటాను నేను వరుస పెట్టి మీరు చెప్పినవన్నీ మళ్ళీ చేస్తాను బంకర్ అంటే ఏంటి బ్రో బంకర్ అంటే ఏం సెర్చ్ చేస్తే రావట్లేదు నాకు స్పెల్లింగ్ కరెక్ట్గా చెప్పండి మనం జాంబీ స్పాన్ అవుతాయి టార్చ్ పెట్టు ప్రస్తుతానికి ఆల్వేస్ డే పెట్టున్నాం కదా బ్రో ఏం పర్లేదు మనం కట్టేసిన తర్వాత కింద టార్చెస్ పెడతాను కింద నీట్గా లైక్ మొత్తం వెలిగిస్తాను అనమాట ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఈ జూలోకి సూపర్ చాట్ మీ సరే గోపుల అతలి తరే సారీ బ్రో లైక్ చూసుకోలేదు బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 40 rupees డొనేషన్ బ్రో పైన కూడా సూపర్ చాట్ మిస్ అరే రెండుసార్లు సూపర్ చాట్ మిస్ చేశాను రే సూపర్ చాట్ అది 100 కన్నా తక్కువ ఉంటే అది అవ్వదు కదా బ్రో అందుకని చెప్పేసి ఒక్కోసారి మిస్ అవుతుంది అరే సారీ బ్రో ఊల్ఫ్ని టేమ్ చేయను బోన్తో ఓకే టేమ్ చేసేద్దాం అంతేగా ఇది ఈజీ చేసేయచ్చు చేతపొడి సెంటర్ మనం అండర్ గ్రౌండ్లో కడతాం గైస్ అండర్ గ్రౌండ్లో మనం చేతపొడి చేస్తాం అనమాట యా అది లేటర్ ఊల్ఫ్ని కొద్దిగా టేమ్ చేద్దాం ఎస్ ఊల్ఫ్ని అది ఎడ్జుడు ఎట చూస్తారా అజుడు అది నైస్ ఇదేంట్రా ఒకటి తిని కూడా తినట్లేదు ఏంట్రా ఓకే ఇది ఆకలిగా ఉన్నది మూడ్లో ఉన్నట్టున్నది ఇది ఇది నచ్చింది ఓకే ఇది కూడా తినింది నైస్ ఫ్రెండ్స్ అయిపోయాయి ఇప్పుడు ఉల్ఫ్ నైస్ ఓకే బ్రో ఏంటి జాంబీ పెంచుకో మావ మనం మాస్ కదా కరెక్ట్ మావ ఎస్ కానీ జాంబీస్కి ఏంటంటే ఎస్ ఆగడు గేస్ ఇప్పుడు ఆగడు నేనేమంటా ఒరే ఇది ఎక్కడికి ఎట్ట వచ్చిందిరా ఒరే ఎగురు వచ్చేసిందా వాట్ ఈస్ దిస్ హౌ ఇదేంట్రా ఎలారా ఎలాగొచ్చావా బయటికి వారిని లోపలికి రా అదే ఎగురొచ్చేసింది ఫెన్స్ ఎగురొచ్చేయచ్చట
అరే ఇది ఎక్కడ మాసమావా అట్లా రాలేవు కదరా వన్ సెకండ్ ఇప్పుడు నేను ఫోన్ తీస్తే ఫ్రెండ్స్ వచ్చేస్తా ఏంటి పారెంట్స్ కి సీట్స్ పెట్టు బ్రో ప్లీజ్ బ్రో పెడదాం బ్రో టేమ్ అలా చేసుకుందాం బ్రో ప్రస్తుతానికి నేను ఇక్కడ ఏం కట్టాలా అని చెప్పి చూస్తున్నాను అనమాట వన్ సెకండ్ ఆగండి ఈ లేయర్ కూడా నేను క్వార్ట్స్ అయితే పెడతాను అండ్ ఇక్కడ లాస్ట్లో మనం మాస్ కదా జాంబీని అయితే పెంచుతావా అని చూస్తున్నాను కరెక్టే తగ్గేదే లేదు జాంబీని పెంచుతావురా ఎస్ 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 సో ఒరే ఇది వచ్చేసింది రా మళ్ళా రే 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 ఇది వెళ్ళిపోతుందిరా రావే పైకిరా వారి అరే దానికి ఎందుకు వేసి మీరు ఏదో పెట్టమన్నారు నేను ఇంకో లేయర్ కట్టాలి దీనికి ఒరే రెండు వెళ్ళిపోయా లేదు ఒకటే పోనీ ఇది అసలు పైకి ఎక్కలేదు రా ఇది పైకి రావే కమప్ కమప్ ఇచ్చు పైకిరా అది గుడ్ గర్ల్ దా 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 వేరి మళ్ళా పడిపోయిందిరా షిట్ పైకి రావే Dogs will teleport if you don't make them sit. Aha. Okay, teleport lo kuda. Ore 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 nen padi pyanra. Aslaagu egurukunta ra 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 nu chepta. Enti bro kingdom enta chinna ga undi. Aagu bro pensadam bro ante ga. Aagandi. Aagu. Adi 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 ante 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 ante. ఇప్పుడు నీ సీట్ ఎట్ట కూర్చోబెట్టాలి ఏ సీట్ ఎట్ట కూర్చోబెట్టాలి రా ఆగడికి పెంచుతాం గోరెం ఒక నిమిషం ఫెన్స్ ఇంకో లేయర్ కట్టేస్తాయి వీటికి ఇవి మరీ ఎగిరి వచ్చేస్తున్నాయి ఎగిరి వస్తున్నాయి టెలిపోర్ట్ అవుతున్నాయి ఏదో మొత్తానికి ఫెన్స్ ఇంకో లేయర్ కడతాను ఫెన్స్ ఇంకో లేయర్ కడితే కూడా వచ్చేసేయంటే ఇంకా నేనేం చేయలేను వీటిని ఫెన్స్ 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 వన్ సెకండ్ గైస్ మరి ఏం ఫెన్స్ రాది ఇదే జంగిల్ ఫెన్సా ఇదే వన్ సెకండ్ గైస్ అరే ఫెన్స్ కడితే బాగాలేదురా మా గాల్లో ఊలికి ఉరేసావు కదా మావా అంట నో 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 యానిమల్ అబ్యూస్ ఊల్ఫిని అలా గాల్లో ఎగరేసాను అంతే అరే ఈ ఊల్ఫ్ లేదో తేడాగా ఉన్నాయి రే వీటికి వీటి సంగతి మళ్ళీ చూద్దాం యా ఈ సంగతి మనం చూద్దాం ప్రస్తుతానికి నేను ఇక్కడ ఇంకొక ఇంకొకటి కట్టేసి ఈరోజు స్ట్రీమ్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నాను గైస్ వన్ సెకండ్ పెంట్ హౌస్ కట్టి రెంట్ ఇవ్వమావా ఇద్దాం బ్రో ఇస్తాను ఇస్తాను వన్ సెకండ్ ఒరే 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 ఆగమావా మిడిల్ క్లిక్ చేస్తే గ్లాస్ వచ్చేసింది అంతేనా ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇక్కడ ఏదైనా ఒక రవ సీరియస్ ఏదైనా పెంచాలి గైస్ బాగా చెప్తా టెలిపోర్ట్ అవుతున్నాయి రా ఇది టెలిపోర్ట్ టెలిపోర్ట్ అవుతున్నది రా అది ఇప్పుడు అర్థమైంది కథ ఏమి ఫ్రెండ్స్ మీద నుంచి ఎగిరి రాలేదు జస్ట్ టెలిపోర్ట్ అవుతున్నది ఒక్క నిమిషం మామ ఒక్క టెలిపోర్ట్ అవుతున్నది ఓకే వానరా వాన మొదలైందిరా మళ్ళా మైన్క్రాఫ్ట్లో చాలా రిలాక్సింగ్ ఉంటుంది కదా లైక్ యూనో ఆ వెదరు అంతా ఆడుతూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మన పబ్జి ఇవైతే గేమ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దడ దడ యాక్షన్ కదా ఇదే ఇది ప్రశాంతం మైన్క్రాఫ్ట్ అరే ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేస్తున్నది ఇక్కడ ఎవడో ఒకడిని మంచి కొరియా వాడిని పెంచేసుకుంటాను తినేస్తాను నిన్ను చైనీస్ కొరియన్ ఐ డోంట్ నో ఐమ్ సారీ అరే ఒక అమ్మాయిని తెచ్చి పెడతాను వాళ్ళంతా బుక్ బాంగ్ అని చెప్పి తింటా ఉంటారుగా చైనా వాళ్ళు అనుకుంటా అది అది షార్ట్కి వెళ్ళి
అసలు చాట్ కెట్టాలి గైస్, చాట్ ఎలా చేయాలరా? ఏం నొక్కితే చాట్కి వెళ్తాం గైస్. అందరూ మర్చిపోండి ఒక్కసారి లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి తన్నేసరని మావ 13.4K అయితే చేయొద్దాం మనం. ఎస్ టీ, ఓ టీ కొడితే చాటా. దీనిలో సెట్ వెదరా, సెట్ వెదర్, సెట్ వెదర్లో ఏం చేయాలి గైస్? సెట్ వెదర్ ఆల్ ఫోర్ కాదు మామ, గంగుల వివేక్ సెట్ వెదర్. పుష్ప లీకుడు చూసావా మామ? లేదు మామ. క్లియర్, ఆహా సెట్ వెదర్ క్లియర్, నైస్. ఏమైందిరా? అన్నోన్ కమాండ్, ప్లీజ్ చెక్ ద కమాండ్ ఎగ్జిస్ట్ అండ్ యూ హ్యావ్ పర్మిషన్ టు యూజ్ ఇట్. అదేంటిది? వన్ సెకండ్. హ్యాష్ ట్యాగ్ సెట్ వెదర్ ఓకే ఓకే క్లియర్. అన్నోన్ కమాండ్ అంట గైస్, సెట్ క్లియర్ వెదరా? ఓకే క్లియర్ వెదరా, ట్రై చేద్దాం. వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ క్లియర్ వెదర్. అరే ఏమో గైస్, నేను నాకు అర్థం కాలేదురా మరి. సర్లే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ప్రస్తుతానికి ఇక్కడ మనం ఏం చేద్దాం చెప్పండి. నేను నేర్చుకుంటాను గైస్, నేను నేర్చుకుంటాను. క్లిక్ చెయ్యి, క్లిక్ చేస్తున్నాను బ్రో. వన్ సెకండ్, ఇక్కడ టెలిపోర్ట్ కాదు టైం. ఓకే వెదర్, ఓకే వెదర్ ఉంది. ఓకే 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 వెదర్ క్లియర్, వెదర్ క్లియర్, వెదర్ క్లియర్ చేంజ్ ఇంటి క్లియర్ వెదర్. ఓకే 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 వచ్చేసింది గైస్, వెదర్ క్లియర్, వెదర్ క్లియర్. వైపర్ ఓపీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సజెషన్. ఓకే వెదర్ క్లియర్, క్లియర్ వెదర్ కాదురా, వెదర్ క్లియర్. అది అది ఓకే గైస్. ఏం చేద్దాం అంటే ఈ ఫస్ట్ లేయర్ అంతా తీసేద్దాం, వీటికేం అవసరం లా. ఫస్ట్ లేయర్ అంతా గాజు తీసి క్వాడ్సే పెడదాం అన్నమాట. ఫస్ట్ లేయర్ అంతా యాక్వేరియం వాళ్ళకి ఆక్సిజన్ ఏం అవసరం లేదు కనుక వాటికి ఒకటే ఒక ట్రాప్ డోర్ అయితే పెట్టుకుందాం మనకి. బట్ సింపుల్గా మనం ఇది పెట్టేద్దాం. మనకి పైన ఇంకోటి ఏదైనా పెడదాం అందుకని. ఓకే ఇప్పుడు మనకి కావాలంటే యాక్వేరియంలోకి వెళ్ళచ్చు. ఓకే గైస్ ఇప్పుడు ఇక్కడ దీనిలో ఏమైంది, ఇప్పుడు దీనిలో ఇక్కడ ఏమేద్దాంరా? ఎస్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి? డాగ్ మీద రైట్ క్లిక్ చెయ్యి. చేశాను బ్రో. ఓ అచ్చా ఓకే, రైట్ క్లిక్ చేస్తే కూర్చుంటుందే. ఆహా కూర్చో, ఓకే కూర్చొని పెడితే ఆహా ఓకే ఓకే బ్రో అర్థమైంది అంతేరా. నైస్ నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. దీన్ని ఎగరేద్దాం, ఆగు దీన్ని ఉరేద్దాం ఆ గాల్లో వాడి ఉరేద్దాం. ఓకే దీనికి కూర్చోబెడితే ఉరేయలేము. వన్ సెకండ్, మామూలుగా దీని మీద పెట్టి ఉరేసి అదే అంతే. వెయిట్ ఉరేసి లాక్కొని పోయి ఉరేసి లాక్కొని పోయి నిదానంగా దాన్ని నేను కూర్చోబెట్టి ఓ ఓ సారీ బేబీ, సారీ బేబీ బేబీ, సారీ బేబీ బేబీ, బేబీకి తగిలిందిరా పాపరా. అది కూర్చోబెట్టేసాం. ఓకే గైస్ అరే నైస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, సజెషన్ ఇచ్చింది ఫ్యాంటమ్ బోర్డ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే మరి ఇక్కడ లాస్ట్ జంతువులను అయితే వదలదాం గైస్, ఫైనల్ జంతువులరా. ఇక్కడ ఏం వదలదాం? అది మనం జాంబీలు పెంచుకుందామా? జాంబీలు పెంచాలంటే జాంబీలకి అవి చచ్చిపోతాయేమో అని నాది ఫీలింగ్ అనమాట. వన్ సెకండ్ స్పాన్. ఓకే అగరా, గాస్ట్ అంటే అంటే ఏంటి, గాస్ట్ అంటే ఏంటి? ఒరే ఏమైపోయిందిరా, ఏంద్రా ఇది, ఒరే ఇదేంద్రా, ఇదేంద్రా ఇది, ఏందో ఏదో వచ్చిందిరా, ఏంట్రా ఇది, రే 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 ఏదో వెళ్ళిపోతుంది, రే ఇట్లా వద్దా ఉండకూడదురా. పాపం
మా బ్రో అశ్వత్ గేమర్ ప్రమోట్ చేయ ప్రమోట్ అంటే ఎలా బ్రో, లైక్ నేను చూడాలి చూసిన తర్వాత చేస్తాను బ్రో, లైక్ అదేనమాట. సో వన్ సెకండ్, యా ఇక్కడ ఇది కింద నుంచి పెడదాం అన్న. ఓకే అక్కడ కొద్దిగా ఓకే చేద్దాము. ఇక్కడ ఏం చేద్దాం, గ్యాస్ట్ అంట, వామో ఇది మరీ ఘోరంగా ఉన్నాయి. ఇది ఎవోకర్ అంట, ఎవోకర్ అంటే ఇడు రైడు ఎవరు రైళ్ళు అంతా గ్యాస్ ని స్పాన్ చేయి. ఫిషెస్ పైన గ్లాస్ వేసి ఉంచి వ్యూ కోసం బాల్కనీ పెట్టు బ్రో విత్ స్టేర్స్. ఓకే వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ బ్రో, ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫిషెస్కి ఫిషెస్ ఇక్కడ ఉన్నాయిరా. అండ్ ఇక్కడ ఒక్కసారి అందరూ లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ మర్చిపోకుండా తన్నేసారండి గైస్. మనం దెబ్బకి చేసేద్దాం, ఏం పర్లేదు చేసేద్దాం, 13.4K చేసేద్దాం అది. ఓకే కింద అక్వేరియం ఉంది, విల్ సీ. ఆగు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆగు, అన్ని గుడ్లని వదిలి చూద్దాంరా. లైక్ ఓకే అన్ని ఓకే, ఈ చికెన్, బియ్యి, కవ్వు, పిగ్గు, షీప్, ఊల్ఫ్ తెలుసు, పోలార్ బేర్ తెలుసు, ఓసలాడు తెలుసు, క్యాట్ తెలుసు, మష్రూమ్ మష్రూమా ఓకే మష్రూము, ప్యారెట్, ర్యాబిట్ ర్యాబిట్ ర్యాబిట్లను పెడదాం అవును. ఓకే అండ్ ర్యాబిట్ కొద్దిగా ఉంటుంది కదా, ఓకే రేర్ కదా, ఏమో నాకు ఇప్పటి వరకు అయితే కనపడలే. సో ర్యాబిట్స్ని పెడదాం. స్కెల్టన్ అంట, స్ట్రే అంట, స్ట్రే అంటే ఏంటి, ఏదో స్ట్రే పెడదాం. అండ్ స్లైమ్, జాంబీ జాంబీ ఏదో డ్రౌన్ డ్రౌన్ అంటే అది కూడా జాంబీని అనుకుంటాను కదా. వన్ సెకండ్, ఏదో విచ్ అంట, విచ్ని ఏదో పెడదాం. ఎండర్మ్యాన్, ఎండర్మ్యాన్ పెడితే ఇంకా దాని మించి ఫరెస్ట్ ఇంకే ఉంటుంది అనమాట. హోగ్ హోగ్లిన్ అంట, పిగ్లిన్ అంట, జాగ్లిన్ అంట, పిగ్లిన్ బ్రూట్ అంట, ఇలా ఎవర్రా వీళ్ళంతా. గోట్ గోట్ బెటరు. ఓకే ఇవన్నీ నెదర్లో ఉంటాయనుకుంటాను కదా గైస్. అన్నా హ్యాష్ ట్యాగ్ కిల్ కిల్ అంటే చచ్చిపోతానేమో అన్న. క్రోకడైలా, క్రోకడైల్ ఉందా, క్రోకడైల్ ఉంటుందా అసలు మైన్క్రాఫ్ట్లో? అలిగేటర్ అలిగేటర్ కానీ క్రోకడైల్ కానీ లేవు మావా, ఉంటే పెడతాను. ఓకే ఈ గ్యాస్ట్ అనేది ఏదో పెద్ద మరీ పెద్ద గోస్ట్గా ఉన్నది రాయన, ఇది నెదర్ అనే దానిలో ఉంటాయి ఇవేనా నాకు సరిగ్గా తెలియదు మరి, నేను బట్ అనుకుంటా ఏవో ఒకరంట ఈడు ఈడు. ఓకే వద్దులే, జూలై అందరూ అనకూడదు. విచ్ అంట, హాగ్లిన్. ఓకే ఇవి ఇవి బాగున్నాయిరా, ఎస్ హాగ్లిన్ అని పెట్టుకుంటా. అది 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 వీటిని వేసుకుంటాను. అదే బాగున్నాయిరా, ఏంట్రా అవే కొట్టుకొని వస్తున్నాయి ఏంట్రా, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్ బిహేవియర్ మ్యాన్. వాటివే కొట్టుకొని వస్తున్నాయి ఏంట్రా, ఏంటిది అంట వారిని, ఏందిరా నాయన. ఓకే 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 గైస్, ప్రస్తుతానికి దీనిలో అయితే ఇంకొక 10 వదులుతాం, 3 పందులు ఉన్నాయి. అరే మళ్ళీ కొడు కొడుతున్నాయి. ఓకే సేమ్ రంగు ఉంటే ఒరే 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 నాయనా, ఒరే ఆగు పంది పిల్ల. ఓకే సేమ్ రంగు ఉంటే ఏమనుకోవట్లేదా, ఓకే వెయిట్ 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 వెయిట్. చంపేస్తాయి నేను సర్వైవల్లో, నన్ను చంపేస్తాయి ఇవి. వీటిని క్లోజ్డ్గా పెడతాం కదా బ్రో, సో ఏం కాదు ఏం కాదులే. ఓకే ఈ 3 ఉన్నాయిరా, ఈ 3 మనం క్లోజ్డ్గా పెట్టేద్దాం అనమాట. కుస్తీ పోటీ అదే కొట్టుకొని చేస్తున్నాయి ఓమని. సో అదనమాట, ఇటు మీట్ తీసుకు కలెక్ట్ చేసే అయినా ఎందుకులే, ఇప్పుడు ఏం యూస్ లేదు. అన్న కిల్ ఈ చీట్స్ మన కొడతాం బ్రో. ఓకే మరి సో ఒరే ఉరి 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 ఇదేంట్రా ఇందు పెరిగిపోయి, ఇవి ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి కదరా, వావ్. ఓకే వెయిట్, ఓకే ఇవి చూడు పాండాలు కానీ పెడితే ఇవి చూడు ఎంత పెరిగిపోయి ఉన్నాయో, బ్యాంబూస్.
ఓకే ఓకే గైస్, మరి సో అదనమాట మనకి. సో ఈరోజు ఏం చేస్తానంటే లైట్ ఆన్ చేయి ఆక్వేరియంలో. ఎస్ బ్రో, కిందకి వెళ్ళి కింద జస్ట్ కొద్దిగా లైటింగ్ అయితే పెడతాను. వన్ సెకండ్, ఆక్వేరియంలో అది ఏమంటారు అది ఒకటి ఉంది కదా దాన్ని పెడతాను గైస్. ఒక్క నిమిషం, ఇక్కడ వీటిని పెట్టాను అనుకో నేను సర్వైవల్లో, దీనిలోకి రాలేను కదా. సో వీటిని వద్దులేరా, వీటిని తీసేద్దాం. అంటే వాడికి హెల్త్ కూడా చూడరా ఎంత ఉందో అసలు. రేరే పిల్ల పిల్ల, వన్ సెకండ్, నేను ఇక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఇట్లాంటి ఇవంతా పెట్టకూడదు అనమాట. వన్ సెకండ్, ఇక్కడ ల్యాంటర్న్ సీ ల్యాంటర్న్ అయితే పెడతాను గైస్. ఈ మూల ఈ మూల ఈ మూల పెడతామా? అరే జరగండి జరగండి జరగండి. యా నైస్ నైస్ నైస్. వన్ సెకండ్ గైస్. ఓకే ఓకే ఓకే, అంతే అదనమాట బ్రో. చీట్స్ కొడదాం బ్రో, చీట్స్ నిదానంగా, లైక్ నేను కొద్దిగా నేను కూడా నేర్చుకొని వస్తాను. ఇట్లా కాకుండా మనం చీట్స్ ప్రాపర్గా చేద్దాం బ్రో. ఓకే ఓకే గైస్, మరి ప్రస్తుతానికి అయితే ఇదనమాట. అన్నిటికీ బోర్డ్స్ అయితే పెట్టేస్తాను. అండ్ మనం అనేమంటారు, సారీ షిట్, అన్నిటికీ బోర్డ్స్ అయితే పెట్టేస్తాను. అండ్ ఈ రోజుకి అయితే గేమ్ని అయితే ఎండ్ చేద్దాం గైస్. ఒకసారి ఇల్లంతా ఒకసారి ఒక లుక్ వేసి కింద లైట్స్ పెడతాను. అండ్ అలా అయితే ఈరోజు గేమ్ అయితే ఎండ్ చేద్దాం అనమాట. వన్ సెకండ్, సైన్ అంత పైన పెడితే బాలా. జస్ట్ ఇది ఇక్కడ పక్కన పోలార్ బేర్ ప్రిజన్. ఎస్, చేతపుడి రేపు చేద్దాం గైస్. చేతపుడి అండర్గ్రౌండ్లో చేద్దాం అనమాట. ఇది పాండా ప్రిజన్, పాండా ప్రిజన్. చేతపడి సెంటర్ ఏమో కింద ఓపెన్ చేద్దాం రేపు. దానికి మంచి ప్లాన్లు ఉన్నాయి, బట్ ఈ జూ నేను రెండు ఈ ఫ్లోర్లనే కడదాం అనుకున్నాను, కానీ నాకు సెట్ కాల. ఓకే, ఫాక్స్ ప్రిజన్. టర్టిల్కి శాండ్ ఉండాలి మామ. అవునా, అది చూస్తాను గైస్, చూస్తాను చూస్తాను. వన్ సెకండ్, డాల్ఫిన్ ప్రిజన్ అని నేమ్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. అండ్ దేనిది, ఓకే ఇక్కడ ఓ షిట్ ఫెన్స్ 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 వేసామా? అండ్ జంగిల్ ఫెన్స్ కలవాలి బాబాయ్. అది వన్ సెకండ్, ఓకే ఇటుకేం అవసరం లేదే. ఇదేంది, బర్డ్ శాంక్చువరీ. శాంక్చువరీ అంత బాగాలేదులే. బర్డ్ ప్రిజర్వ్, ఎస్. ఇది ఏం ప్రిజన్? ఇది గొరిల్ ప్రిజన్ రా, ఇది గోట్ ప్రిజన్. ఎస్ గోట్ ప్రిజన్. యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే గైస్, ఆ పోలార్ బేర్ని లేదు గోట్లను పెట్టితేనే మనకి అది ఉంది మళ్ళీ మళ్ళీ లోపలికి పోవచ్చు సర్వైవల్లో, లేకపోతే ఇష్యూ అవుతుంది. యా టార్చెస్ పెట్టి లేకపోతే జాంబీ స్పాన్ అవుతుంది. చేద్దాం బ్రో. ఎస్, సో ప్రస్తుతానికైతే ఇక్కడ గోట్స్ని అయితే వదిలేస్తాను గైస్. వన్ సెకండ్ అనమాట, వన్ సెకండ్. ప్రస్తుతానికైతే ఇక్కడ గోడ్స్ని అయితే వదిలేస్తాను. ఉన్నాయి కదా గోడ్స్, వన్ సెకండ్. ఎస్, ఇవి ఇవి రేరే రా లేరా, ఇవి మౌంటైన్ గోడ్స్ కదా ఇవి. సో యా ఓకే నైస్. వీటికి కొద్దిగా రాయి పెడదాం వీటి స్టైల్లో. మౌంటైన్ సెకండ్ స్టోన్ కదా, స్టోన్ పెడదాము. అండ్ ఎస్, వీటికి కొద్దిగా స్టోన్ అయితే పెడదాం. కాబుల్ సరే, కాబుల్ స్టోన్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. కొద్దిగా ఈటి స్టైల్లో అలా మౌంటైన్ గోట్స్ నైస్. పక్కెళ్ళి ఆడుకోవే, అది 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 నైస్ నైస్. ఓ ఓ, ఇదేంట్రా ఇంత హైట్కి పెడుతున్నాయి? ఓరే ఒరే 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 ఒరే, పెద్ద సమస్య వచ్చి పడిందిరా. ఒరే 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 ఒరే, ఇదేంట్రా ఇటు జంపింగ్లు చేస్తున్నాయి గుర్రే, లేకపోతే ఇంకే ఉన్నారా ఇవి? వీటిని అయితే చాలా పగడబందీగా బంధించాలి అయితే వీటిని. ఆగండి గైస్, హ్యాపీగా ర్యాబిట్ షాదో వదులుతాం మనం ఇక్కడ. ఒరే 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 ఒరే, పెద్ద సమస్య వచ్చి పడింది. వన్ మినిట్ గైస్, గ్లాస్, వన్ సెకండ్, గ్లాస్ సెలెక్ట్ చేసుకొని వెదర్ సెట్ క్లియర్. మళ్ళీ చీట్ 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 చీటింగ్ చీటింగ్ టీ కొట్టామా? వెదర్ వెదర్ క్లియర్, ఎస్ వెదర్ క్లియర్. వన్ సెకండ్ గైస్, అరే 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 అరే,
ఈ గోట్ మరి ఇంత ఘోరం ఏంది అనుకోలేదు కదరా ఎగిరిపోయాయి కదరా మరి అది కూడా ఎగిరిపోయిందిరా వన్ సెకండ్ గేస్ ఈ గోట్ ని మనం బంధిద్దాం రా ఇంకా ఆగాగాగు లీడ్తో లాగ్గలమా వన్ సెకండ్ ఒక్కదానైనా బంధించి పెడదాం ఏం పర్లేదు వన్ సెకండ్ బ్యాక్ లీడర్స్ లాగ్గలమా దీన్ని వన్ సెకండ్ గైస్ అరే అరే ఇది మరీ మోసం రా అంత హైట్కి ఎగిరిపోయింది అది రావే రావే రా మరి రాలేదురా అది 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 అంతే 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 వన్ సెకండ్ గైస్ వారిని ఓకే ఫస్ట్ కట్టేసి తర్వాత వదులుదాం గ్లాస్ పెయిన్ కాదు మనకి యాక్చువల్లీ ఇది కావాలన్నమాట రైట్ అదే 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 వన్ సెకండ్ గైస్ వెయిట్ 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 దీనికి ఇది కట్టేసి దానిలో వదిలి బంధించేద్దాం అంతే కంప్లీట్గా మూసేయాల దీన్ని ప్యారెట్ని మూసినట్టు ఆ సైడ్కి ఇరిది ఏంట్రా అసైగా అరే 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 ఏ రావే రావే రా అది 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 పడు 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 ఉరేస్తా లేకపోతే కరెక్ట్గా దానిలో పడు పడవే పడవే అరే చెట్ అంతే 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 పడు 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 బో బూ అది అది అంతే 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 అది అది మాస్ ఓరే అది మరీ నా నాయన గొర్రె అసలు వన్ సెకండ్ గైస్ ఈ గొర్రెని వేసేద్దాం ఇక్కడ ర్యాబిట్స్ వదులుదాం రా ఎస్ ర్యాబిట్స్ బెటర్ లైట్నింగ్ పవర్స్ వస్తాయి నీకు కిల్ ఈ కిల్ అట్ రేట్ ఈ బ్రో రేపు చూద్దాం బ్రో చెప్తాను కదా లైక్ ఈరోజు ప్రస్తుతానికి లైక్ ఇది కంప్లీట్ చేస్తాను రేపు చూద్దాం బ్రో ర్యాబిట్ వారిని ర్యాబిట్ మాంసం ఆ కుక్కుడు ర్యాబిట్ ఆ స్టీవ్డ్ ర్యాబిట్ ఆ నో 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 ర్యాబిట్స్ ఆర్ అవర్ ఫ్రెండ్స్ రా ఎట్టి పరిస్థితుల్లో నేను ర్యాబిట్ని చంపను రా చూద్దాం అంటే మరీ ఇంకా సిచ్యువేషన్ మరీ దారుణంగా తయారైతే కానీ ర్యాబిట్స్ వదులుదాం రా ర్యాబిట్స్ బ్యూటిఫుల్ ఎస్ నైస్ నైస్ ర్యాబిట్స్ని చంపను రా నేను మ్యాక్సిమం ఎంత వీలైనంత వరకు ఐ విల్ అవాయిడ్ అనమాట ర్యాబిట్స్ని ఏంటరా చంపేది క్యూట్ క్యూట్గా ఉంటాయిరా యా నైస్ ఓకే గైస్ మరి ఒక కొండ గొర్రెని కట్టేసామన్నమాట సో కట్ చేస్తే ఇదిరా మన జూ సో కింకాంగ్ అండ్ గాడ్జిలా పెట్టు బ్రో ఇది పబ్జీలో లాగా వస్తే డెఫినెట్గా కట్టేస్తారు బ్రో వాటిని వన్ సెకండ్ ఈ వుడ్ ఇదే కదా వన్ సెకండ్ సో వన్ సెకండ్ అరే ఈ వుడ్ ఇది కాదురా ఏం వుడ్ రా ఇది ఇలా ఇలా చేయాలని చెప్పారు కదా వెయిట్ వెయిట్ ఇక్కడికి వెళ్ళామా అంతే ఓకు ఎస్ ఓకే ఇప్పుడు ఏంటంటే గైస్ మనకి ఒకటే ఉండాలి పాత్వే వన్ సెకండ్ ఇట్లా ఎట్ట పడితే అట్లా ఉండకూడదు అనమాట సో నేనేమంటానంటే ఇక్కడ కట్టేద్దామా లేకపోతే క్లోజ్ చేద్దామా వద్దా జూకి ఇది ఎంట్రన్స్ రా ఎంట్రన్స్ నుంచి ఇట్ట వెళ్తాము ఇట్ట వస్తాము సరే ఇక్కడ వరకు కడతాను గైస్ బెటర్ జస్ట్ లైక్ ఇక్కడ వరకు ఇక్కడ కావాలంటే ఈ కొద్దిగా ప్లేస్లో మనం ఇంకేదైనా పెట్టుకుందాం లైక్ జస్ట్ యా అవతల అటుపక్క నుంచి కనబడితే ఏం పర్లేదులే ర్యాబిట్సే కదా అన్ని అటు అన్ని వైపుల నుంచి ఉన్నాయి కదా అది నో ఇష్యూ జస్ట్ లైక్ ఎంటర్ అయిన తర్వాత మనకి జూ అంటే కొద్దిగా ఎంట్రన్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట స్విమ్మింగ్ పూల్ కడతాను బ్రో స్విమ్మింగ్ పూల్ బ్రో చేస్తాను బ్రో స్లాష్ నొక్కి ప్రస్తుతానికి వెదర్ షీట్ మాత్రం కొడుతున్నాను అంతే అన్ని చేద్దాం బ్రో యా సో అదనమాట గైస్ మన జూ సో ఇలా ఎంటర్ అవుతామన్నమాట జూలోకి ఎంటర్ అయితే ఎంటర్ అవ్వగానే ఇక్కడ కూడా కార్పెట్ ఇక్కడ కూడా కార్పెట్ సరే కార్పెట్ మళ్ళీ వేద్దాంలే సో ఎంటర్ అవ్వగానే పోలార్ బేర్స్ అలాగే పాండాస్ పాండాస్ జరిగిన బ్యాంబూస్ ఎంత పెరిగిపోయినాయో అలాగే ఫాక్స్ మళ్ళీ ఇలా నడుచుకొని వస్తే ఇక్కడ డాల్ఫిన్ గుంట
ఎస్ అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే ఈ గొర్రె అంటే ఈ గొర్రెలే అంటారు ఎక్కడ పెడితే అక్కడ వచ్చున్నాయి ఇటుకి అసలు బా ఒళ్ళంతా పొగురు అనుకుంటారు ఇటుకి ఇక్కడేంట్రా ఇవి నాలుగు పెరిగిపోయాయా ఓకే రెండు పిల్లలు వదిలినాయి కదా అవి పెరిగిపోయాయి గైస్ అండ్ ఇక్కడ మన కుక్క అయితే కూర్చోన్నాయి అనమాట అండ్ ఇది వచ్చి బర్డ్ ప్రిజన్ అండ్ ఇది ఫైనల్ గా గోట్ యాక్చువల్లీ ఇది గోట్ ప్రిజన్ కాదురా ఇది ర్యాబిట్ ప్రిజన్ సర్లే గోట్ ప్రిజన్ ర్యాబిట్ ప్రిజన్ వారిని ఈ గొర్రె ఈ గొర్రెలేంట్రా మధ్య గొర్రెలేంట్రా మధ్యలో ఇక్కడ జస్ట్ దీనికి పేరు అయితే పెట్టేస్తాను గైస్ అంటే దాని పేరు ఏంటో సైన్ సైన్ ఎస్ ర్యాబిట్ ప్రిజన్ ర్యాబిట్ ప్రిజన్ ఆ గొర్రె ఒకటి జస్ట్ అది ఎక్స్ట్రా అనమాట దాన్ని వదిలేసేయండి అసలు ఒక్కది అది గైస్ మరి అదేంటి మావా యానిమల్ అబ్యూస్ అని అలా చంపేస్తున్నావు అంటే అది ఒక్కోసారి కొన్ని యానిమల్స్ మనల్ని అబ్యూస్ చేసినప్పుడు అప్పుడు వాటిని సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాటిని మనం అబ్యూస్ చేయాల్సి వస్తుంది బ్రో యా సో అదనమాట ప్రస్తుతానికి మన మామ బ్రో ఎంపైర్ అయితే సెకండ్ ఫ్లోర్ ఈ విధంగా తయారైంది మనం రేపేం చేద్దామంటే దీన్ని ఒకరోజు బాగా క్లోజ్ చేద్దాం అండ్ దాని ఏమంటారు దీన్ని కొద్దిగా నీట్గా క్లోజ్ చేద్దాం అనమాట అండ్ లైక్ ఫినిషింగ్ ఇద్దాము అండ్ అండర్గ్రౌండ్కి వెళ్ళి చాత్పడి సెంటర్ అయితే కడదాం అనమాట ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకో మెట్లేసి ఇట్లా అండర్గ్రౌండ్ వెళ్ళిపోయి ఇక్కడ చాత్పడి సెంటర్ అయితే కడదాం అనమాట ప్యారెట్ ప్రిజన్ కాదు బ్రో ప్యారెట్ బర్డ్ ప్యారెట్ ప్రిజన్ అన్నిటికీ ప్రిజన్స్ బ్రో ఇవి అది గైస్ మరి ఓకే ఇది ఈరోజు మన జూ అనమాట ఒకసారి కింద లైట్స్ అయితే పెడదాం టార్చెస్ పెడదాం గైస్ కింద టార్చెస్ లేవు సో ఇంట్లో టార్చెస్ తక్కువ ఉన్నాయి వన్ సెకండ్ ఈ మూల ఒక టార్చ్ పెడదాం ఓరే అమ్మా క్వార్ట్స్ క్వార్ట్స్ బ్లాక్ అయితే స్మూత్ క్వార్ట్స్ ఇది స్మూత్ క్వార్ట్స్ని అయితే పెడతాం అనమాట మనం అంతే వన్ సెకండ్ టార్చ్ అండ్ ఏంటిది సావే అది చేద్దాం గైస్ చేద్దాం మారద్దాం ఇక్కడ ఎంటర్ అయ్యాం టార్చెస్ ప్యారెట్ ప్రెజన్ కాదు బ్రో ప్యారెట్ కేజ్ కేజా ఓకే పెడదాం బ్రో ప్రెజన్ ఓపిక అయిపోయింది అనమాట సో బేసికలీ అది గైస్ ఇక్కడ ఒక ల్యాండ్రన్ పెడదామా వద్దులే అది మళ్ళా అడ్డుగా ఉంది పైన సీలింగ్కే పెడదాం అంతేగా ఇక్కడ ఒక ల్యాండ్రన్ పెడదాం ల్యాండ్రన్ ల్యాండ్రన్ అది నైస్ పాత్రలో ల్యాండ్రన్స్ ఉన్నాయి అండ్ ఈ రూమ్ ఇలాగే ఉంచుతాము ఎండ్రాయిడ్స్ లైట్స్లు ఉన్నాయి అన్నమాట అరే తీసుకోరే ఈ రూమ్లో ఓకే అక్కడ ఒక ల్యాండ్రన్ అక్కడ ఒక ల్యాండ్రన్ అక్కడ ఒక ల్యాండ్రన్ పెడదామా జస్ట్ ఇలా ఇలానే పెడదామా లేకపోతే ఓకే గైస్ ఇక్కడ ఒక ల్యాండ్రన్ అయితే పెడదాము అండ్ బ్రో స్పాన్ గోలెమ్ డ్రాగన్ హెడ్ ఒకటి జస్ట్ ప్రస్తుతానికి ఇక్కడ పెడతాను బ్రో ప్రస్తుతానికి డ్రాగన్ హెడ్ పెడతాను అండ్ ఇంకా మళ్ళా కలుసుకుందాం అనమాట ఎస్ డ్రాగన్ హెడ్ ఎస్ మధ్యలో పెడదాంరా అదే 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 లైట్స్ ఉన్నాయి ఎలా ఉందిరా రాలేదా వన్ సెకండ్ ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఎంటర్ అయితే అదనమాట ఇల్లు ఓకే గైస్ మరి ప్రస్తుతానికి లైటింగ్ కొద్దిగా తక్కువ ఉన్నది బట్ చేద్దాం ఓకే గైస్ మరి అదనమాట ఇల్లు ఎంటర్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రెజెంట్ అనమాట ప్రెజెంట్లో ఎంటర్ అవ్వగానే ఒరే ఒరే వాట్ ఈస్ దిస్ మ్యాన్ ఓకే ఇక్కడ కొద్దిగా డోరు కొంపలేసి ఉన్నది ఓకే పోలార్ బేరు పోలార్ బేర్స్ పోలార్ బేర్ ప్రిజన్ ఆ తర్వాత పాండాస్ పాండా కూర్చోరా చూడరా ఆ తర్వాత ఇక్కడ ఫాక్సెస్ ఇక్కడ డాల్ఫిన్స్ ఇక్కడ కుక్కలు అండ్ పిల్లులు
ఇక్కడేమో ప్యారెట్స్ కోళ్ళు, ఇక్కడ ర్యాబిట్స్ అండ్ గొర్రెలు అన్నమాట. అది గైస్ మరి ఈరోజుకి డ్రాగన్ హెడ్లా లేదు, దిష్టికి పెట్టినట్టుందంట. అదే మరి. ఓకే గైస్, మరి ఈరోజుకి అయితే ఉందాం. ఇంకా నేను లోపలికి వెళ్ళి సేవ్ అండ్ క్విట్ చేస్తాను. సేవ్ అండ్ క్విట్. నేను వన్ మినిట్. అబ్బా బాగా వెళ్ళిపోయాను గైస్. ఒక కొత్త అన్బాక్సింగ్ వీడియో అయితే రాబోతుంది అనమాట. ఏంటిది ఒకసారి గెస్ చేయండి. ఆ గొర్రె బిడ్డను కాపాడాలి. కాపాడదు, అది ఎగురుతుంది మా మరి. అసలు కొత్త బాక్స్ అయితే వచ్చినది అనమాట. ఇది నెక్స్ట్ వీడియో అన్బాక్సింగ్. ఎస్, ఫ్లిప్కార్ట్ అది మరి. సో ఎస్, అదనమాట కథ. సో ఇదేంటో రేపు చూడండి. రేపు వీడియోలో, రేపు మనం మెయిన్ ఛానల్లో మనం మన స్టైల్లో అన్బాక్సింగ్ అయితే చేద్దాం అనమాట. ఓకే గైస్, మరి అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ టుడే. అండ్ రేపైతే మనం మన చేతపడి సెంటర్ అయితే కడదాం అనమాట. అది ఈరోజే కట్టచ్చు అనుకున్నాను కానీ టైం అయిపోయింది అనమాట. ఓకే మరి. ఓకే గైస్, మరి బ్రో కీప్ ఎంటర్ డ్రాగన్ హెడ్ బ్యాక్ సైడ్ రెడ్ స్టోన్ బ్లాక్, ఇట్ విల్ మూవ్. ఓకే, రెడ్ స్టోన్ బ్లాక్ మీద అది కడితే మూవ్ అవుతుంది. చూస్తాను బ్రో. ఓకే బ్రో, ఎన్నోస్ పెడితే లైట్ వస్తుంది. చేస్తాను బ్రో. ఓకే గైస్, మరి ఇంకా ఒళ్ళంతా హోనం అయిపోయినది, ఇంకెక్కడే పడిపోతాను అనమాట. సరే మరి, ఈరోజుకింతే. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్. అరే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సూపర్ చాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ గైస్. 500 వాచింగ్ వచ్చింది, ఇట్ వాస్ అమేజింగ్ మ్యాన్. యూ గైస్ ఆర్ అమేజింగ్. ఓకే గైస్, మరి ఇంకుంటాను ఈరోజుకి. Bye.